విడిపోనిది మానుబంధం ఒక నాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం కలిమి కన్న చెలిమి నిన్న స్నేహం ఒకటే శాశ్వతము ఒక నాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం అది మాకు మేమేలే నీలో జీవం నేను నాలో దైవం నువ్వు ప్రేమకు కోవెల నువ్వు నీ వెల నాకే తెలుసు మా అంతరంగాలు గంగా తరంగాలు నూరేళ్ళు పొంగాలిలే ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం కలిసే వికసిస్తాము కథలై వినిపిస్తాము ఈ ప్రేమ బంధాల ఎన్నో ప్రబంధాలు మా పేర వెలిసేనులే ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం కలిమి కన్న చెలిమి మిన్న స్నేహం ఒకటే శాశ్వతము ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం రాజు వాళ్ళెవరో తెలుసా నీకు తెలిసేశావు ఎవరనుకుంటున్నావు ఎవరేంటి వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నదమ్ములు నేను ఎవరు చెప్పాను నీకు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాకపోయినా అంతకంటే ఎక్కువైన మంచి స్నేహితుడురా స్నేహానికే భాషను చెప్పే మంచి మిత్రుడు నువ్వు బట్టి చవటవరా రాజేశుడు సతీషు స్నేహితుడా ఇంకెవరితో నలుపు నవ్విపోతారు ఏ ధనవంతుడికి పేదవాడికి మధ్య పెరిగే స్నేహం పేక మేడ లాంటిది బ్రదర్ అది ఏదో ఒక రోజున కుప్పకూలిపోక తప్ప శేషు ఏమిటా కుశా నావి కూతలు కావు బ్రదర్ నీతులు పచ్చి నిజాలు ఆ సతీష్ నీతో స్నేహం ఎందుకు నటిస్తున్నాడో తెలుసా నువ్వు జీతం కడతావని పుస్తకాలు కొనిపెడతావని బట్టలు కుట్టిస్తావని భోజనం పెట్టిస్తావని ఆ స్నేహ ముసుకులో వాడు నేను వాడుకుంటున్నాడు బ్రదర్ మా స్నేహానికి అర్థం నీకు తెలియదు చూపి పశు స్నేహాలు ఆపేసు ఓకే బ్రదర్ నేను జంతువునే ఒప్పుకుంటాను ఆ సతీష్ కోసం డబ్బు ఖర్చు చేయటం ఆపి చూడు వాడు మరో క్షణమే నిన్ను వదిలి మరో ఖర్చు పెట్టే కనుక వెంటపడకపోతే నన్ను చెప్పెట్టుకోట్టు స్నేహం అనే మాట అర్థం తెలియని పశువులు చేరిన చోటి నోచుకొచ్చినంత మాట్లాడే నీతులు చేరిన చోటి సతీష్
ఇప్పుడే రైల్వే స్టేషన్ లో చూశాను రాజేష్ సతీష్ కిందకి దిగు పద ఎక్కడికి వచ్చా రూమ్ కి ఇంకేం మాట్లాడకు పద నేను రాను రాలేను రా సతీష్ ఏమిటి రా ఇది నాతో మాట మాత్రమే చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా న్యాయమేనా ఇది క్షమించు రాజా శేషు మాటలు ఈటెల్లా నా గుండెల్లో గుచ్చుపోయారా మనసులో దాచుకోలేని మనిషి కనుక బయటపడ్డాడు అదే భావం అక్కడున్న అన్ని చేతుల కళ్ళల్లోనూ గమనించాను నేను నీ పక్క నుండి నిన్ను మరింత ప్రతిష్టపాలు చేయడం ఇష్టం లేక నా దోవ నేను పోవాలనుకున్నాను సతీష్ అవును రాజా నీ దగ్గర స్నేహం పేరిట పరిధిని మించిన చనువు తీసుకున్నాను అలా అనడం వాళ్ళ తప్పు కాదు శక్తికి మించి ఎదగాలనుకోవడం ఎగరాలనుకోవడం నాదే తప్పు సతీష్ ఏమిట్రా మాటలు ఆ శేషు అన్న ఒక్క మాటకి విడిపోయేటంత బలహీనమైనది మన స్నేహబంధం కాదు రాజా మన స్నేహం పవిత్రమైంది కానీ మనం స్నేహితులమైన కారణాన నేను నిన్నంతగా అంటిపెట్టుకుని తిరగడం ఎంత పొరపాటో ఈ రోజే తెలుసుకున్నాను నా పేదరికం స్నేహం అనే పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయటం నాకిష్టం లేదు రాజా ఆ దరిద్రుల మాటలు పట్టించుకోకు సతీష్ మా బావతో చెప్పి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను కలిసి చదువు ప్రారంభించిన వాళ్ళం కలిసే బ్రతుకు ప్రారంభిద్దాం పద సతీష్ వద్దు రాజా నా కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడే ఏదో ఉద్యోగం సంపాదించుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగిన రోజున మళ్ళీ వచ్చి నిన్ను చూస్తాను రాజా ఆధారం చూపించిన మనిషి మీద జీవితాంతం ఆధారపడి బ్రతకడం మంచిది కదరా సతీష్ నేను నీవాణి రాజా నేను చదివిన చదువు నువ్వు పెట్టిన భిక్ష నేను తొడిగిన బట్టలు నీవి నా శరీరంలోని అణువణువు నీకు రుణపడింది మన స్నేహం కలకాలం ఇలాగే నిలిచిపోవాలి రాజా ఈ పేద స్నేహితుడికి నవ్వుతూ వీడుకోలేవు సతీష్ పెళ్లి తీరాలన్నదే నీ నిర్ణయం అయితే ఆపి నిన్ను బాధ పెట్టను కానీ రోజుకో ఉత్తరం నీ దగ్గర నుంచి నాకు చేరాలి ఆ అక్షరాల్లో నిన్ను చూసుకుంటాను మన స్నేహానికి గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు రాజా నువ్వెప్పుడు ఈ గుండెల మీదే ఉండిపోతావు కుచేలుడు స్నేహితుడైన కృష్ణుడికి ఏమిచ్చాడో తెలుసా పిడికెడు అటుకులు అలాగే ఈ స్నేహితుడి చిరుకానికి తీసుకో ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన వాచి నా గుర్తుగా నీ దగ్గర ఉంచు రేపు మా పొప్పులేడరావు కాబోతున్నావు ఈ గడియారంలాగే వీధా గొప్ప తారతమ్యం లేకుండా నీ విధులు నిర్వర్తించు గుడ్ బై మై ఫ్రెండ్
నల్లపోతు రంగారావు అనబడే ఈ ముద్దాయి రోజీ అనే ఒక వ్యభిచారిని తానే చంపానని తనకు తానుగా ఈ ముద్దాయి ఒప్పుకున్నందున ప్రాసిక్యూషన్ వారి వాదం ప్రకారం సదరు ముద్దాయి తుపాకీతో రెండు సార్లు కాల్చి చంపాడని భావించబడుతోంది డిఫెన్స్ వారు తమ వాదాన్ని కొనసాగించలేకపోతూ ముద్దాయి చిన్నవాడైన కారణాన శిక్షను తగ్గించవలసిందని అభ్యర్థించినందున పై కారణాల దృష్ట్యా సాక్ష్యాల ఆధారంగా సదరు ముద్దాయి ఈ హత్య చేసినట్లు స్పష్టంగా యువర్ ఆనర్ కోర్టు వారికి అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి చదువుతున్న జడ్జిమెంట్ కి అంతరాయం కలిగించడం అడ్డుపడటం కోర్టు వారిని ఉల్లంఘించిన నేరం కింద పరిగణింపబడుతుందని ఘనత వహించిన ప్లేడర్ గారికి తెలిసే ఉంటుందనుకుంటాను అది నాకు తెలుసు ఘనత వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అన్యాయం జరగడాన్ని సహించడం కంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నాకు విధించే శిక్ష నేను ఆనందంగా భరించగలను ముద్దాయి నేరం తనే చేశానని ఒప్పుకున్నాడు ప్రాసిక్యూషన్ వారు ఈ ముద్దాయి హత్య చేశారని సాక్ష్యాల ద్వారా నిరూపించారు ఈ సమయంలో మీరు హాజరై చదువుతున్న తీర్పుకు అడ్డు రావడం చట్టరీత్యా నేరం యువర్ ఆనర్ ముద్దాయి నిర్దోషం నేను నిరూపించగలను నా దగ్గర అతి బలమైన సాక్ష్యాధారం ఉంది నా ప్రయత్నంలో నేను విజయం సాధించకపోతే కోర్టును ఉల్లంఘించిన నేరానికి కోర్టు వారు నాకు విధించే శిక్షను స్వీకరించగలనని మనవి చేస్తున్నాను సరే మీ వాదన ప్రారంభించండి థ్యాంక్ యూ యువర్ ఆనర్ నువ్వు ఈ హత్య చేశావని ఒప్పుకున్నావా అవును చేశాను కాబట్టి ఒప్పుకున్నాను నువ్వు రోజీని కాల్చి చంపావు అవునా అవును చార్జ్షీట్ ప్రకారం ఎడమ కంటి ద్వారా గురు చూసి కాల్చి చంపావు అవునా అవును మీ ఎడమ కన్నేది ఇది ముద్దాయి చెప్పింది నిరూపించబడిందా ఎవరు ఆనర్ ఎస్ ఆ విషయం రికార్డు చేయబడింది ఇవన్నీ వేళ్ళు తల తప్పకుండా రుచి అబద్ధాలు చెప్తావా యూ లయర్ నా ప్రవర్తనకి క్షమించండి ఎవరు ఆనర్ రంగారావు ఎడమ కన్ను గాజు కన్ను ఈ కంటి ద్వారా గురు చూసి కాల్చానటం నిజం కాదు అతను నిర్దోషి డబ్బుకు ఆశపడి అసలు దోషిని తెరచాటును దాచి తానే దోషినని కోర్టు వారిని మోసగించాడు హత్యా నేరానికి కాక కోర్టును మోసం చేసిన నేరానికి ముద్దాయికి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను తత్సాలి యువర్ ఆనర్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మీరు గుమస్తానా లేక లాయర్ గారా లాయర్ నే ఏం కావాలి మీకు నన్ను మోసం చేసిన ఒక వంచకుడు మీద కేసు వేయాలి మోసం చేశాడా ఏం చేశాడు కుండల్లో కొను పాలు కుచ్చాడు తిన్న పోటు పొడిచాడు నా నమ్మకాన్ని బొమ్మ చేశాడు ఊరికే అలా మెరికలు తిరిగిపోతూ డైలాగు చెప్పకండి మామూలుగా మాట్లాడి చాలు ఇది వరకు నేను అతన్ని ప్రేమించేదాన్ని నాకు మాటిచ్చి మోసం చేశాడు మూడు నెలలుగా అతడు నా మొహం చుట్టం లేదు వాడెవడో పూల వింటాడు ఇంతటి అందాల రాసి ముఖాన్ని చూసే భాగ్యాన్ని చేజేతులా వదులుకున్నాడంటే వాడిని భగవంతుడు కూడా క్షమించడు పోనండి ఆ దురదృష్టవంతుడి గురించి బాధపడకండి మా క్లయింట్స్ సేవే మా కర్తవ్యం మా పార్టీల ఆనందమే మాకు పరమానందం మహద్భాగ్యం అలా మెలికలు తిరుగుతూ కష్టపడి డైలాగ్ చెప్పద్దండి మామూలుగా చెప్తే చాలు అబ్బా బాగా దెబ్బ కొట్టారే వెల్ ప్రేమించడానికి ఎవరు మనిషి లేక ఖాళీగా పడున్నట్టున్నారు మీరు ఊ అంటే ఆ పని నేనందుకుంటాను మిమ్మల్ని ప్రేమించి ఆనందింపజేస్తాను అబ్బా ఎన్నాళ్ళకు ప్రేమ అనే మాట నీ నోరార చెప్పావయ్యా కావయ్యమ్మ కూడా చక్కనమ్మ బచ్చింది ఒక నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసింది రో అరరర చక్కనయ్య బచ్చాడు ఒక చూపు చూసాడు చిత్తు చిత్తు చేసాడు రో అరరర చక్కనమ్మ బచ్చింది ఒక నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసింది రో అమ్మమ్మమ్మ చక్కనయ్య బచ్చాడు ఒక చూపు చూసాడు చిత్తు చిత్తు చేసాడు
నవ్వు చూసి రివ్వమంటే బాటేసుకో, ఆ చూపులన్నీ తట్టుకుంటే దాచేసుకో, నీ కంటిలో నన్ను పాపల్ని ముట్టాడుకోరా, చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసింది రో. కన్ను కన్ను గీటుకుంటే కన్నె తీగ మీటుకుంటే ఘోర వంక గొడవేమిటో, చింది ఒక్క నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసింది రా. నవ్వు చూసి రివ్వమంటే వాటేసుకో, ఆ చూపులన్నీ తట్టుకుంటే దాచేసుకో, నీ కంటిలో నన్ను పాపల్నే ముట్టాడుకోరాడు. Yes, sir. Okay? Okay. Take it. Driver, you pay to this. By the way, Miranta Krigar. Hotel Paris. Tarad Kalustan. Come on. గెస్ట్ హౌస్ కొని మిస్టర్ డిఎస్పి, మారు వేషాలు వేయటానికి ఇది నాటకము కాదు, మోసపోవటానికి మేము వెర్రి వెతలము కాదు. ఇంతవరకు మా స్థావరాన్ని తెలుసుకున్నవాడు ఎవడు వెనక్కి తిరిగి వెళ్ళనే లేదు. కమాన్ దిగు, కమాన్.
మైఖేల్ నీలాంటి రోగ్స్ ను నా సర్వీస్ లో చెట్టుకు ఆకులేని చూశాను అందరిని చూసింటా అప్పటికి నువ్వు లాగులు తొడగటం కూడా మొదలెట్టుండావు నన్ను మోసం చేశానని మురిసిపోకు నేను ఏ రూట్ లో వచ్చానో ఎక్కడికి చేరుకున్నానో స్టేషన్ లో తెలుసుకొని ఈ పాటికి నా మనుషులు నీ స్థావరాన్ని చుట్టుముట్టుంటారు దేశద్రోహం చేసి డబ్బు లెక్క పెట్టుకోవడం కాదు కటకటా లెక్క పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు నీ మనుషులు ఇంటి ఛాయలకు చేరే లోపల నా మనుషులు నిన్ను పైలోకానికే చేరుస్తారు వాచ్మ్యాన్ కమ్ ఆన్ మిస్టర్ మైఖేల్ ఈ వాచ్మ్యాన్ నీ మనిషి కాదు నీ కోసం ఆరు నెలల క్రితం పెట్టిన సిఐడి ఇన్స్పెక్టర్ ఇప్పుడు తెలుసుకో ఎవరి స్థావరం నుంచి ఎవరు తప్పించుకోలేరు నువ్వే కాదు ప్యారిస్ హోటల్లో ఉన్న నీ మనుషులు కూడా అరెస్ట్ అయి ఉంటారు కమ్ ఆన్ అరెస్ట్ చేయి Yes, DSP here. మా ఇంట్లో ఓ మనిషి కనిపించడం లేదు డిఎస్పి గారు. ఎవరు? మా ఆయన. మీ ఆయన ఎలా ఉంటారో కాస్త వివరాలు చెప్తారా? పెద్ద అందగాడి ఏం కాదులేండి. ఉన్న మాట చెప్పొద్దు. చిరిగిన జల్లెల్లా ఉంటుంది ఆ ముఖం. పాపం చాలా సంబంధాలు తప్పిపోతే జాలిపడి నేనే పెళ్లి చేసుకున్నాను. ఆయనకి ఎప్పుడో ఉద్యోగం ఆఫీస్ తప్ప తనకు ఇల్లుందని ఆ ఇంట్లో తన కోసం ఎదురు చూస్తే ఓ ఇల్లాలుందని బొత్తిగా జ్ఞాపకం ఉండదండి సార్ నేను చెప్పిన గుర్తులు గుర్తున్నాయా అదే జల్లెడి మోహం కాస్త ఆయన వెతికి పట్టుకొని మా ఇంటికి పంపించండి సార్ అలాగే ఇంకొక అరగంటలో మీ ఆయన మీ ఇంట్లో ఉండేలా చూసే బాధ్యత నాది సరేనా సార్ వారి కాబోయే అల్లుడు కూతురు వచ్చారని చెప్పండి అలాగా అయితే అరగంటే ఐదు నిమిషాలు అక్కడ వాడిపోతాను అజ్జు రాజీ మైలావ్ కమాన్ రా ఈ బాహుల్లో చేరిపో ఈ కౌగిట్లో కరిగిపో ఏమిటండి అల్లరి పదేళ్ల పాపలాగా పాపను కాను కాబట్టి నాకు అల్లుడు వచ్చారా శ్రీమతి ఈ చేతులు సాధ్యంది నీకోసం ముచ్చిపోదు నీ ఛాన్స్ రాత్రి ఆగదు ఈ హాల్లో కాదు ప్రస్తుతం అల్లుడు నేను కౌగులించుకోవాలి ఏడు ఎక్కడ నీ అల్లుడు ఇక్కడ ఉన్నాడు బాబా ఓ నాయని గారు కాదు అదెక్కడ ఒక అడుగు ముందు పెట్టాలి వీళ్ళు మామయ్య నేను దగ్గర రావాలరా నేను చిక్కుపోవడానికి అర్థం ఉంది బావా నీ కూతురు వల్ల చిక్కాను కదా నువ్వు చిక్కుపోయావు నేను చిక్కుపోవడానికి అర్థం ఉందిరా పాతికేళ్ళ క్రితం మీ అక్కయ్య గుప్పిట్లో చిక్కుపోయాను కదా అందుకే నాకెందుకు ముసలాన్ని ఇప్పుడు నువ్వు తప్ప ఏ కోమలంగి నన్ను దిష్టి పెట్టదు నీ తమ్ముడికి దిష్టి ఆ దిష్టి ఏదో మీ ఆయనకి తీయక రోజు రోజుకి మరీ చిన్న కురాడైపోతున్నాడు పాపం ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు అన్నావుగా ఏ కోమలాంగినో కొంటె కోనంగినో సెటప్ చేసుకుని ఉంటాడు బాగుంది నా కాపురంలో కలుతాను అయితే పంపులో మిచ్చర్ ఎలక్షన్స్ వచ్చాడు దగ్గర రాజ్యం నీ తమ్మడికి దిష్టి ఇద్దరికి కలిపే తీస్తాను మాట్లాడకుండా నిలబడండి ఓకే ఇది అయ్యాట ఇంకేం మాట్లాడు మరే సుప్రీంకోర్టు తీర్పావా మాట్లాడు పశ్చాంతలు కొట్టేశావా అలాగే ఏమిట్రా నాన్న కోపంగా ఉన్నా కోపం అదేంటి పెద్ద వచ్చి పావుగంటైంది మీ బావ మరిదిని మీ ఆవిడ్ని పలకరించావు గాని నీ కూతుర్ని పిలిచావా అదే సారీ రాలం అవును మర్నాటికే వస్తానని చెప్పి మూడు రోజుల వరకు రాకపోతే ఇక్కడ నేను ఏమైపోతాను అనుకున్నారు ఈ దోషిని అరెస్ట్ చేసి తెచ్చి నీ కళ్ళ ముందు ఉంచమని నువ్వే ఆట వేశావు కదా అవును ఈ కల్పిట్ ని అరెస్ట్ చేయడంలో కాస్త ఆలస్యమైంది చూసావా అల్లుడు ఏ గూటి చిలక ఆ గూటి మాట మాట్లాడుతుందని పోలీస్ భాష మాట్లాడుతుంది మీ డిపార్ట్మెంట్ లోనే ఆడ పోలీస్ గా చేర్చుకో బావా నో 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 లల్లీని నీ మీద నిఘా ఉంచేందుకు స్పెషల్ పోలీస్ గా నియమిస్తున్నా 24 గంటలు నువ్వు లల్లీకి బందీ అయి ఉండాల్సిందే అబ్బా మళ్ళీ మొదలెట్టారు ఇంటి నిండా పోలీసు వాసన అవును తెల్లవారులు ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారా తింటేవైనా తింటారు తింటూ వింటాం వింటూ తింటాం ఎవరానా చూడవే రాజు నేను మాట్లాడుతుంటే పోలీసు వాసన పోలీసు వాసన అన్నావు ఇప్పుడు నీ తమ్ముడు మాట్లాడుతున్నాడు చూడు అంత కోర్టు వాసన చాలండి ఆ వాసనలు కేసులు మా వంశంలో లేవు ఎటొచ్చి మీ ఇంట్లోనే ఉన్నాయి రండి వడ్డించండి ఏంటి
ఇదిగో ఇంకు అమ్మవారిలాగా నగలన్నీ దిగేసుకుని నరికే నగల పెట్టలేగా తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే, ఏ దొంగ దొంగ చూశారంటే ఈ నగల కోసం చాలే ఊరుకో. నగలు నది మెల్ల పెట్టుకోవడానికి కాకపోతే పెట్టా దాచుకోవడానిక ఎంత దీనా నీ పాడు బుద్ధి పోయింది కాదేమయ్యా. వడ్డీ వ్యాపారం ఉంది, పెద్ద పేపర్ మిల్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. ఈ పాడు గొన్న సంచి తీసుకుని పెంట గుప్పల మీద చిత్తు కాగితాలు ఎరుకొచ్చే వ్యాపారం మానేమని ఎన్నిసార్లు నీకు నెత్తి నరువు కొట్టుకు చెప్పాలయ్యా. మురిసిపోతున్నానని మురిసిపోకే ఈ చెత్త కాగితాల్లోనే నా జీవితం ప్రారంభమైంది. ఈ చెత్త కాగితాల్లోనే 4 రూపాయలు వెనకేసి చిన్న పాత పుస్తకాలకు కొట్టు పెట్టాను. అందులో 10 రూపాయలు వెనకేసి చిన్న చేతి పేపర్ మిల్లు పెట్టాను. అందులో 100 రూపాయలు వెనకేసి పెద్ద పేపర్ మిల్లు పెట్టాను. అయినా నాకు జీవితం నేను మర్చిపోనే వెనక్కి తిరిగి నువ్వు నడుచొచ్చిన దావ చూసుకో అన్నదే నా లక్ష్యం. నోరెత్తే ఉంటే కట్ట జాగ్రత్త. ఇదిగో నేను చచ్చినా ఈ పని మాననే చచ్చాక నన్ను గంధం చెక్కలతో తగలబెట్టక్కర్లేదు. ఈ చెత్త కాగితాలతో తగలబెట్టండి, అదే నా ఆత్మశాంతి. ఎప్పుడు నాన్న 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 ఎప్పుడు తెచ్చిపోతావు నాన్న? ఏం జగ్గ స్కూల్ మానేయచ్చు. అవునక్క నేను 10 రోజులు మానేయచ్చు. చిన్నోర్మి తప్పు కదా. నా కర్మయ్యా, నా కర్మ, నా కర్మ, నా కర్మ. నువ్వు కొట్టుకుంటావు, నేను కొడతానే. ఏంటి నువ్వు కొడతావా? వెళ్ళి మీ అమ్మను కొట్టి మీ అమ్మను కత్తి కరడని మీ అన్న కుక్కలు నాన్న ఈ పిల్లలు. మీరు నా పిల్లలు కాదురా, నా కర్మలు, నా కర్మలు. నాన్న నా కృష్ణుడు దొరికాడా? దొరకలేదమ్మా, చెత్త కుండీలు అన్నీ వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అదేం కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. రాత్రి కళ్ళ వచ్చి రూట్ కూడా ఉంటాడు, తొందరగా తెచ్చిపెట్టిన పెళ్లి చేసుకోవాలి. పచ్చిపిల్ల పాపం అంతగా అడుగుతుంటే తెచ్చిపోతాకయ్యా. నీకు ఏమన్నా మర్చిపోయిందంటే వెంకుడు రాముణ్ణి కృష్ణుణ్ణి బజార్ లో శనగపప్పు బటర్ నీళ్ళు లేదా అమ్మరయ్య కొనుక్కు తేవడానికి మిమ్మల్ని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో టైం చూసుకొని ఉంటాడు ఈ వాచ్లో. రాజేష్ ఈ గోడ గడియారం పెట్టుకోకపోతే కొత్తది కొనుక్కోకూడదు. ఇది మామూలు వాచ్ కాదు లలిత, దీన్ని కృష్ణుడు ఒక కుచేలుడు అభిమానపూర్వకంగా బహుకరించాడు. ఓహో, ఈ వాచ్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఓకే ఓకే ఉంది లలిత, దీని వెనక స్నేహ బంధం ఉంది, తెగిపోని ప్రేమ బంధం ఉంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో నా ప్రాణ స్నేహితుడు ఒకడు ఊరు వదిలి పెడుతూ తన గుర్తుగా దీన్ని నాకు ఇచ్చాడు. ఇంతవరకు వాడి నుంచి ఒక్క ఉత్తరమైనా రాలేదు. నేను రాసిన ఉత్తరాలన్నీ నాకే తిరిగి వచ్చాయి. వాళ్ళ ఊరు పెట్టి వాళ్ళు ఊరు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది. ఇప్పుడు ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు? అతన్ని నేను గుర్తుంచుకున్నావే గాని నేను అతను మర్చిపోయాడు రాజా. లేకపోతే ఉత్తరం ఎందుకు రాయడు? లేదు లేట, సతీష్ నా ప్రాణం, వాడన్నిటికీ నన్ను మర్చిపోడు. ఏదో ఒక రోజు నన్ను కలుస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. సరే సరే, నేను షాపింగ్ వెళ్తున్నాను, వస్తావా? షాపింగ్? ఏం కొనాలని? నాకు ఇవ్వడానికి ఏదైనా కొనాలనుకుంటున్నావా ఏంటి? సరే, నేనే నీకు పెద్ద బహుమతి, నీకు వేరే బహుమతి ఎందుకు? రేపు అక్కయ్య పుట్టినరోజు. మంచితనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇది. మంచితనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇది. అనురాగానికి ఆప్యాయతకు పెట్టిన పేరు ఇది, పెట్టిన పేరు ఇది. హ్యాపీ బర్త్డే అక్కయ్య, హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ హ్యాపీ బర్త్డే అక్కయ్య, అమ్మా అక్కయ్య, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. రూపమే
ఎరుగని నేను నీలో అమ్మని చూశాను అమృతమూర్తి భావ చలవతో ఇంత వాణ్ణి నేనయ్యాను ప్రతి రూపాలే అక్క బావలే ప్రతి రూపాలే హ్యాపీ బర్త్డే అక్కయ్య హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ హ్యాపీ బర్త్డే అక్కయ్య అమ్మా అక్కయ్య అమ్మా హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు మంచి తనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇది పుట్టిన రోజుగా బ్రతుకున్న వెన్నెల కాయాలి మాసగా అలాగే మాసగారు అంతకంటే మాసగాడు నేను చిక్కడు దొరకడు దొరుకుతాడు కదలడు వదలడు వదులుతాడు నా పేరే భగవాన్ నేను భగవాన్నే ఈ చిల్లర వ్యాపారం కంటే ఈ టోకి వ్యాపారం బెటర్ రెండు రోజులు ఆలయం దొరుకుంది తమకు చేసిన యజ్ఞలు సైచిరందరూ నేడు నన్ను చెత్తేరుకుంటే సరిపోయింది నేల పోయి నెత్తిని దాచుకున్నాను వాడు కరవడానికి వచ్చేస్తున్నాడు కసేస్తాడు ఏయ్
నిన్ను వాల్ పోస్ట్ లో గోడ కట్టిం చేసి గాడి చేత తిరిపించేస్తారా? రే ఎక్కడ బయటికి రా, రా బయటికి. ఏమిటయ్యా ఎవరు నువ్వు? ఓ దొంగనాయాలో నా వాల్ పోస్టర్లు కట్టి ఎత్తుకుని పారిపోతూ మీ ఇంట్లో దూరాడు. వాడు ఎక్కడో ఎక్కడో ఏమో దాకులు ఉన్నాడు. అమ్మా మిమ్మల్ని కూడా చూసా అంటే మీ నగలు కూడా ఒలిచిపోగలడు. రే ఎక్కడ? అరే ఆయన కొట్టకు బాబు, ఆయన వదిలి నాయన దొంగరాయన జాలి పడుకుంటా మామూలుని దొంగ కాదు మా ఆయన నా మొగుడు. అమ్మా ఈయన మీకు నిజంగా? మా ఆయనే బాబు, పెళ్లి చేసిన భర్తే. మరింకోటి ఏం కాదు, ఈ ఇల్లు మాదే, ఈ పిల్ల మా పిల్లే బాబు. ఎంత ఐశ్వర్యం పెట్టుకుని ఈ చెత్త కాగితాలు పొత్తుకుంటాయా? నా వాల్ పోస్టర్ ఎత్తుకొస్తావు, నా ఉద్యోగం పోతే నీ బాబు ఇస్తాడయా? నీ బాబు వాల్ పోస్టర్ బాబు. తప్పు చేశాను, ఈసారి లైట్ గా ఖర్చు వదిలి నా పరువు ఖర్చు రాయిపోకు. కావాల్సిన డబ్బిస్తాను బాబు. డబ్బా? నీ డబ్బు ఎవరికి కావాలయ్యా? నీ గురించి పోలీసులు రిపోర్ట్ ఇస్తాను. నలుగురిలో నీ విషయం చెప్పేసి ఆ చెప్పులు తీసే నీ కాళ్ళు పెట్టుకుంటాను. అమ్మమ్మ నిన్ను నమ్మనయ్యా, కాళ్ళు పెట్టుకుంటాను. వంగి చెప్పులెత్తుకు పారిపోయే దొంగముండా కొడుకుని. మా నాన్న దొంగముండా కొడుకని నీకెలా తెలుసు? అందుకే మా నాన్న గుళ్ళకి రానివ్వరు. ఏ ఎందుకని? చెప్పులు దొంగిలిస్తాడని. రాధా నీ కృష్ణ కృష్ణ చెడబుట్టేవే. వాడు పోస్టర్లు అందించుకునే పోరాడు, కృష్ణుడు కాదు చావు. నా రాధ దండాలు బాబు గారు, మీకోసం ఎర్ర కెండలో కాసు కూర్చున్నాను. ఏం కావాలమ్మా? నా బిడ్డకు ఉద్యోగం కావాలి బాబు. 5,000 రూపాయలు ఇస్తేనే గాని పని చూపించనన్నాడు లోపల ఉన్న పెద్ద ఆయన. నా బిడ్డ గొప్ప చదువులు చదివాడు బాబు, ఫస్ట్ను పాస్ అయ్యాడు. నా బిడ్డ చదివిన చదువులన్నీ ఇదిగో ఈ పేపర్లో రాస్తున్నాయంట చూడండి బాబు గారు. మా మేనేజర్ డబ్బు అడిగింది లంచంగా కాదమ్మా, 5,000 డిపాజిట్ కడితే గానీ ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వం. మా దగ్గర అంత డబ్బే ఉంటే అది పెట్టుకునే బతికే వాళ్ళంగా బాబు, ఇంకా ఉద్యోగాలు ఎందుకు బాబు? కూటికి లేని పేదాన్ని బాబు, ఓ పూట తింటే ఓ పూట నీళ్లు దాగి పడుకునే స్థితి మాది. కూటికి పేదోడైనా నా బిడ్డ బంగారం బాబు, నిప్పు లాంటి నిజాయితీ పరుడు బాబు. బాబు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి బాబు. నిజమేనమ్మా, ఇక్కడ డిపాజిట్ కట్టకుండా ఉద్యోగం ఎవరు? విసిగించగా వెళ్ళి అవతలకి. బాబు నువ్వు ఒక తల్లి కన్న బిడ్డవి, నీ తల్లే నీ కాళ్ళు పట్టుకుంది అనుకో బాబు. ఏ గోక ఇవ్వండి బయటికి. బాబు దెబ్బలేం తగలేదు కదా? లేదు బాబు గారు, బాబు గారు మా అబ్బాయికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి. రోజు మీ పేరు చెప్పుకుని దండం పెట్టుకుంటాను. ఎక్కడున్నాడు మీ అబ్బాయి? ఇంట్లో నిద్రపోతున్నాడు బాబు, ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయాడు. బిడ్డ కన్నీళ్లు చూడలేక నేను వీధిని పడ్డాను బాబు. మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. నా అడ్రస్ ఇస్తాను, అతను ఒకసారి వచ్చి కలవమనండి, ఉద్యోగం నేనిపిస్తాను. ఈ మాట ఇదివరకు చాలా మంది అన్నారు బాబు, తీరా నా బిడ్డళ్ళు అడిగితే లేదు పమ్మన్నారట. అందుకే వాడెక్కడికి రానని భీష్మించు కూర్చున్నాడు. బాబు నా బిడ్డ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఒక్కసారి మీరు ఆ మాట అంటే నా బిడ్డ సంతోషపడతాడు బాబు. రండి ఇక్కడ బాబు, ఈ పక్కనే రండి. బాబు ఆ కుడివైపు బాబు. ఇక్కడికి తీసుకొచ్చావేటమ్మా? నా బిడ్డ ఇక్కడే ఉన్నాడు బాబు, రా చూద్దు గాని. ఇక్కడేనన్నా, ఇక్కడే బాబు. నా బిడ్డ నిద్రపోతున్నాడు, ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఆదమర్చి నిద్రపోతున్నాడు వీరి తండ్రి. నానా నానా లేనా అన్నా,
తైగర మహారాజు నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారు ఆయన వచ్చారు ఇక్కడే ఉన్నారు లేనన్న లేసి చూడు బాబు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పు బాబు ఆ మాట అంటేనే గాని లేవనని నిద్రపోతున్నాడు చెప్పు బాబు అమ్మా క్షమించండి సార్ మా అమ్మకి కాస్త ఐసీ నువ్వుండరా బాబు ఒక రోజు ఇంటికొచ్చి అన్నం లేదని నీళ్లు తాగి పడుకున్నాడు బాబు అంతే మళ్ళీ లేవల ఆ మర్రోజు ఇప్పుడు మనం వచ్చామే అంతకంటే పెద్ద కారులు వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఈ మట్టిలో పడుకోబెట్టారు బాబు నా బిడ్డకి రాళ్ళు గుచ్చుకుంటే నా కొంకు పడుతారు బాబు అని చెబితే ఎవరు వినిపించుకోలేదు బాబు మా అమ్మ అంటూ నా పెద్దకారు మున్సిపాలిటీ లారీ సార్ దహనం చేయడానికి మా దగ్గర డబ్బులు లేకపోతే మున్సిపాలిటీ లారీలో 10 శవాల మధ్య పడేసి తీసుకొచ్చారు మా అన్నయ్య ఉద్యోగం దొరికితే నిద్ర లేస్తారన్న భ్రమతో వెరీదైపోయింది మా అమ్మ అలాగా మీ పేరేంటి బాబు ఓపీ సార్ మీ ఇల్లు ఈ పక్కన అమ్మని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టు ఇంటి దగ్గర దింపి పెడతా అక్కడ లేదు సార్ నడవడం మొగల వంటిది కాదయ్యా దింపి పెడతాను ఈ తల్లి పడే ఆవేదన చూసి నా మనసు కరిగిపోయింది రండి దిగులు పెట్టుకోకమ్మా ధైర్యంగా ఉండు నేను వస్తాను ఈ ఫోటో మా అన్నయ్య సార్ మీరు చూసిన సమాధి కూడా అయింది మై గాడ్ సతీష్ వెళ్ళిపోయారా ఆ సమాధి సతీష్ ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం కలిమి కన్నా చెలిమి మిన్న స్నేహమొకటే శాశ్వతము ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మానుబంధం అన్నయ్య మీ గురించి రోజు చెప్తుండేవాడు సార్ తనకు ఉద్యోగం జరగండి మిమ్మల్ని కలవననివాడు అన్నయ్య ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాం దాదాపు 2 నెలల పాటు తిరిగి తిరిగి విసిగిపోయాడు ఇంట్లో గజ నీళ్ళు లేకపోయినా అన్నయ్య మెళ్ళలో మీరిచ్చిన బంగారు లాకెట్ ఉండేది వారం రోజులు పస్తులైనా ఉండేవాడు కానీ ఆ బంగారు లాకెట్ అమ్మలేదు స్నేహాన్ని రూపాయల కోసం అమ్ముకోననేవాడు అన్నయ్య మీద గౌరవంతో నేను కూడా ఆ బంగారు లాకెట్ అలాగే ఉంచేశాను సార్ చూడండి ఆ లాకెట్ ఆ ఫోటోకు వెళ్లాడుతుంది ఓపి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు నా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు సార్ ప్రయత్నిస్తున్నాను అమ్మా ఈ పెద్ద కొడుకు ఉద్యోగం ఇచ్చే శక్తి నాకు లేకపోయినా ఈ చిన్న కొడుకు పనిపిస్తానమ్మా అయితే నా చిన్న కొడుకు బతుకుతాడన్నమాట బాబు చల్లగా ఈ ఏడు బతుకు నాకు దండం పెట్టకండి అమ్మా నేను మీ సతీష్ని అనుకోండి ఈ రోజు నుంచి నన్ను అమ్మ అని కమ్మగా పిలుచుకోనివ్వండి అమ్మా బాబు నువ్వు ఎంత మంచాడు బాబు లెటర్ చెప్పండి బాస్ ఉత్తరం ముందు నన్ను రాసుకొని ఆ తర్వాత నీకు చెప్తాను మీరు రాసుకుంటారా ఎస్ నా పెదవులతో నీ పెదవుల మీద ప్రేమ లేఖలు రాసుకుంటాను ఎస్ మీకోసం లాయర్ రాజేష్ వచ్చారు రాజేష్ లోపలికి రమ్మ డార్లింగ్ మన రొమాన్స్ కి చిన్న ఇంటర్వెల్ ఇద్దాం ఓకే కమా
We request you to take the delivery of the goods immediately and oblige. Hello, Mr. Rajesh. Welcome, welcome. Good. Please. నా కోసం నువ్వు రావాలా? కాకితో కబురు పెడితే నేనే ఇంటి ముందు వచ్చేవాళ్ళేవన్నీగా. నీతో పనిండి వచ్చాను కుమార్. పనే? ఏమిటది? తన గోపి అని నా స్నేహితుడు తమ్ముడు. నాకు తమ్ముడు లాంటి వాడే. నమస్కారం. నమస్కారం. బిఏ పాస్ అయ్యాడు. మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలంటావు అంతేగా? ఓకే, ఇట్స్ డన్. థ్యాంక్ యూ. నువ్వు రికమెండ్ చేశావంటే మనిషి అలాంటి వాడు ఊహించుకోగలను. గోపి, రేపే వచ్చి డ్యూటీలో జాయిన్. గుడ్ మార్నింగ్ సార్. హలో మిస్టర్ చంద్రశేఖర్, ఇన్నేళ్ల సర్వీస్ లో మొదటిసారిగా మిమ్మల్ని నా ఆఫీసులో మట్టిలో చూస్తున్నాను. కూర్చోండి. ఎనీ పర్సనల్ వర్క్? అవును సార్, మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను. పెళ్లికి ఎదిగిన కూతురుందా మీకు? మీలో ఆ ఉత్సాహం, స్పీడు చూసి మీకింత వయసు ఉంటుంది అనుకోలేదు సుమండి. పెళ్లి పనులు కానీ ఒక వారం రోజులు సెలవు పెట్టాను సార్. మీకు పర్సనల్ గా సుఖలాగి చెల్దామని వచ్చాను. హాయ్. అల్లుడు లాయరా? అవును సార్, క్రిమినల్ లాయర్. మంచి ఫైల్ పుట్టప్ చేశాడు. అతను స్వయానా నా బావమర్దే సార్. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. బై ది బై, హయ్యర్ సర్కిల్స్ లో మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వబోతుందని విన్నాను. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి ఎస్పీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. థ్యాంక్ యూ సార్. నా కాబోయే అల్లుడు కూడా హైదరాబాదే. నేనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్కి అప్లై చేద్దాం అనుకున్నాను. పైగా ప్రమోషన్ కూడా వస్తుందంటే అది నా అదృష్టం. మీ ఆశీర్వాదం సార్. వస్తాను సార్. విష్ యూ గుడ్ లక్. మావ పోలీస్ ఆఫీసరు, అల్లుడు క్రిమినల్ లాయరు. నేరస్తుల్ని పట్టుకోవడం ఒకరి వృత్తి, విడిపించడం మరొకరి వృత్తి. స్ట్రేంజ్, ఒకే చూరు కింద పాము ముంగిసా ఉన్నట్టుంది. బాగండి. మరి ఎలా ఇవ్వమంటారు? ఇది వరకు ఎలా ఇచ్చేదాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఎలా ఇచ్చేదాన్ని? మీ పెదవులతో ఇచ్చేదాన్ని. ఇదిగో, ఇదేమిటో తెలుసా? ఏంటది? తెల్ల వెంట్రుకలు. వయస్సు అయిపోయిందని నోటీస్. పిచ్చరాజ్యం, వెంట్రుకలు తెల్లబండి అంటే మనసులో ఉన్న కోరికలన్నీ తెల్ల గుర్రాలా లేచాయన్నమాట. వయసు అయిపోయిందనే నోటీస్ కాదు, అరెస్ట్ వారెంట్. తెల్లాన్ని కౌలిట్లో అరెస్ట్ చేయమని చెప్పే వారెంట్. మమ్మీ. ఏంటి మమ్మీ, ఎలా ఉంది? ఎలా ఉంది? లేదు చాలు, నీ మొహం. ఏమో ఎల్లుడు, ఎంతసేపు అయింది లేచి? నేనే చాలాసేపు అయింది బావా. నేను కూడా లేచి చాలాసేపు అయింది. నాన్న కూడా చేశాను. పడుతాను చెప్పాలి. అదేమిటి బావా, స్నానం చేశానో మళ్ళీ పడుదాం చూడండి. ఇందాక వడుదనుకున్నాను, ఇప్పుడు పడుదనుకున్నామని. బావకు మనవాడు పుట్టడం కంటే ముందు నాకు మేనల్లుడు పుట్టేట్టున్నాడు. పుడతాడు, తప్పకుండా పుడతాడు. నా కోరిక కూడా అదే. ఎవరు? నాకు కొడుకు పుట్టాలని. చచ్చా, అదేనా? నాకు మనవడు పుట్టాలని. ఏరి బిడ్డు, తెల్లారిన వాడు ఇంకా అదే ప్రయత్నం ఉన్నారు. అదేం పిలిపండి, ఇక మీద రాజా నా తమ్ముడే కాడు, మీ అల్లుడు కూడాను. అలా పిలవకూడదు కదూ, అది గతకి ఎక్కితే దింపలేక చావాలి. అదేమిటి బావా, అలక పాన్పు మీద అలగటానికి ఛాన్స్ ఉన్నప్పుడే నేనేం కోరుకున్నానో నీకు గుర్తులేదా? లేకే ఒక గ్లాసులు మంచి నీళ్ళు. అలగనే వాడిని ఇప్పుడు అలిగి అతకెక్కుతానా? నేను అక్కయ్య కళ్ళుండే గాని నీకు రాసుకెళ్ళనే బావా. ఒరే, ఇక మీదట నువ్వు ఆ పిలుపు మార్చాలి. బావా అని పిలవకూడదు, మామా అని పిలవాలి. నువ్వు పిలుపు మార్చాలి, పేద చెప్పొచ్చావు గాని ఇంటల్లుండి రా అంటారు. ఏమిటి రాజేష్, నీకు శుభవార్త. ఏమిటి బావా అది? చంద్రశేఖర్ అనబడే మీ మామగారికి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? మీ ఊరికే. అవునమ్మా, రాత్రి ఫోన్ వచ్చింది. అయితే అందరం కలిసే ఉండొచ్చు. మరే
అమ్మాయి గారికి మేడ మీద అత్తవారిల్లు కింద పుట్టిల్లు మామ అల్లుళ్ళకు మంచి కాలక్షేపం అది నా ఐడియా లడు కాకపోతే మీ అక్క చెప్పిందంటే ఐడియా ఎవరిదైతేనే బావా మనందరి కొరక తెరపోతుంది హైదరాబాద్ లో మంచిలు చూస్తారు ఓకే అమ్మాయి గారు అమ్మాయి గారు ఏ రామయ్య ఏంటి ఎదుగుతున్నారు రాత్రి కృష్ణుడు నా కల్లోకి వచ్చాడు వస్తే నువ్వు గేట్ నుంచి లోపలికి కూడా వదలలేదంట అందుకే కృష్ణుడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అమ్మాయి గారు మీదంతా ఒట్టి భ్రమ అసలు కృష్ణుడు ద్వాపరయుగంలో కొంతమందికి దర్శనమే ఇవ్వలేదంట ఈ కలియుగంలో మీకు ఎలా దర్శనిస్తాడమ్మా ఎవరో కృష్ణయ్యనే పేరు గలడు మీ కల్లోకి వచ్చి ఉంటాడు వెళ్ళిపోండి లోపలికి వెళ్ళిపోండి నీ కళ్ళారు చూశాను రావయ్యా నెత్తి మీద నెమిలిపించుంది ముఖం అంతా నీల రంగుంది చేతిలో మురళి కూడా ఉంది అందుకే తను వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి కదలను చక్కనైన మా కృష్ణయ్యను ఎక్కడైనా చూశారా మీరెక్కడైనా చూశారా వీధి పేరు చెప్పమ్మా అయ్యింది నెంబర్ ఎంతమ్మా అన్ని వీధులు అతనివే అన్ని ఇళ్ళు అతనివే చిత్తుగాయతల్లా ఎక్కడ పడితే అక్కడే ఉంటాడన్నమాట నాన్న పోనీ కొన్ని వివరాలు చెప్పమ్మా బుడ్డి పాలు తాగినాడు పేపర్లో ప్రకటించైనా పట్టుకొస్తానుండమ్మా ప్రియమైన నా సఖీ రాధిక ఏలా అలుక చాలిక నిన్నే వలచిన కృష్ణుడా నీకై వచ్చిన గోవిందుడ నిన్నే వలచిన కృష్ణుడా నీకై వచ్చిన గోవిందుడా రేషన్ తిండి తిని రంగు వెలిసిపోయిందే దివి గాలి వానలో పెంచమెగిరిపోయిందే ఇది ఒక్కటి మిగిలిపోయింది బంగారు ఫ్లూటే మైనది మార్వాడి కొట్లో ఉన్నది బృందావనం ఏ మాయను అది పబ్లిక్ పార్క్ అయిపోయను అంచేత రావే రావే రాఘవ నీవే రంగు మారిన కృష్ణుడు నేనే రావే పోదాం మ్యాట్నీకి వేటగాడు సినిమాకి వేటగాడు సినిమాకి పాముచ్చింది ప్రాణం మీదకు తెచ్చింది పాముచ్చింది ప్రాణం మీదకు తెచ్చింది కాళీ అమర్థన చేసిన వాడివి అంబో అంటారే శంభో అంటారే అంబో అంటారే శంభో అంటారే
యమ్మా మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావా? చెప్పు డాడీ. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. టాటా డాడీ. టాటా లల్లి. బాగుందండి, అల్లుడు గారు కోర్టు నుంచి ఇలా వస్తున్నారు, మామగారు పోలీస్ స్టేషన్ కు అలా వెళ్తున్నారు. అంతేకాదు లలిత, మా ఇద్దరికి ఇంకో తేడా కూడా ఉంది. మామగారు దోషులను శిక్షిస్తారు, అల్లుడు గారు నిర్దోషులను రక్షిస్తారు. రండి బాబు. వర్క ఆవిడ లోపల రాని. బాబు ఏమిటమ్మా ఇలా వచ్చావు? బాబు బాబు, నీకు దండం పెడతా, మా అబ్బాయి పనిపించవా? అదేమిటమ్మా, ఓపిక పనిపించానుగా? లేదు బాబు, పని చేయట్లా. నువ్వు ఒక్కసారి వచ్చి పనిపిస్తానంటే గా నా లోపల నుంచి బయటికి రాడు. అంటే అంటే గోపి కూడా ఎక్కడున్నారా? మా గోపి నాతో రా బాబు, నేను చూపిస్తా. నువ్వు పనిపిస్తానంటే గా నా అక్కడి నుంచి వాడు లేచి రాడు. సరే అమ్మా, సరే. ఏమండి, ఎవరండ? తర్వాత చెప్తాను లలిత. రాఖీ తెలుసు సార్, నేనేం నేరం చేయలేదు. నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. ఆడపిల్ల ఏమిటో ఊరుకో గోపి, ఊరుకో. హత్య చేసి ఇల్లు దోచుకున్నానని నేరం మోపారు సార్ నా మీద. చనిపోయిన మా అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిర్దోషిని సార్, నేను నిర్దోషిని. నేను నిన్ను నమ్ముతాను గోపి. నిన్ను చూసావు, నువ్వు మీ అన్నయ్య మీద ప్రమాణం చేశావునో కాదు. మీ అన్నయ్య చనిపోయిన తర్వాత నిత్య దరిద్రం అనుభవిస్తూ కూడా మా స్నేహానికి గుర్తైన ఆ లాకెట్ని మీ అన్నయ్య గుర్తుగా నువ్వు భద్రంగా కాపాడావు. అలాంటి మంచి మనసున్న నువ్వు రాక్షసుల్లా హత్య చేయలేవని నా నమ్మకం. నువ్వేం భయపడదు, నీ వెనక నేనున్నాను. బాబు నా బిడ్డను రక్షించు బాబు, వాడి గదిలోంచి బయటకు వచ్చేలా చూడు బాబు. నీకు చేతులెత్తి దండం పెడతాను బాబు. గోపిని కాపాడతానని ప్రమాణం చేస్తున్నానమ్మా, నా స్నేహితుల మీద ప్రమాణం చేస్తున్నాను, స్నేహం మీద ప్రమాణం చేస్తున్నాను. నన్ను ఒక్కనే భోజనానికి పిలిచారు, వాడికి రాలేదేమిటి? లేదు నాన్న, ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇప్పుడే వచ్చాడా? వీడెక్కడ మొగుడమ్మా, నా పెళ్ళైన ఏడాది వరకు ఆరు దాటితే గుమ్మం దాటేవాడిని కాదు. కావాలంటే మేము అడిగి. సరేనమ్మా, అందరం కలిసి ఫోన్ చేద్దాం. అందులో ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక పెక్యూలియర్ కేసు పట్టానమ్మా. ఆ కేసుని గురించి అల్లుడు గారితో చెబుతూ ఘనంగా ఫోన్ చేద్దాం. అడుగు, మాటల్లోనే దిగొస్తున్నాడు. హలో రాస్కెల్, ప్లేయర్లు పగటిపూట మాత్రమే పనికి బయటికి వెళ్ళాలరా. పగలు రాత్రి తేడా లేకుండా గడియారంలాగా పనిచేయవలసింది పోలీసు. అందులోనూ కొత్త పెళ్లి కొడుకు, బుద్ధిలేదురా నీకు? ఏమిటో ఇప్పుడు నీకు వచ్చిన అంత అర్జెంట్ కేసు? అబ్బా భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు రండి, ఎప్పుడు కేసులు గోలే. పెళ్ళైన కొత్తల్లో ఈ కేసులు గోల పడలేక పోలీసుని ఎందుకు చేసుకున్నానా అనుకున్నాను. ఇప్పుడు అల్లుడు ప్లేడరు, కేసులే కేసులు. కేసులే మాకు కాసులే, మరి మీ మెళ్ళలోకి కాసుల పేర్లు రావాలంటే మేం కేసులు పట్టి తీరాలి. ఏమిటో ఎల్లుడు, గంజి పెట్టిన పోలీసు లాగులా అలా వేలాడిపోతున్నావు? ఈ వంటకాలు నీకేం బాగోలేదా? పాతికేళ్ళగా ఈ శిక్ష అనుభవిస్తున్నాను మరి నేను. అది కాదు బావా, అత్యానేరం కింద ఇవాళ మీ డిపార్ట్మెంట్ ఒక నిర్దోషిని అరెస్ట్ చేసింది. అతని పేరు గోపి. నో, ఇంపాసిబుల్, అతను నిర్దోషి కాదు, హంతకుడు. అతను నేనే స్వయంగా అరెస్ట్ చేశాను రాజేష్. అవును, నేనే రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశాను. నా 20 ఏళ్ల సర్వీస్ లో నిర్దోషిని అరెస్ట్ చేసిన కేసు ఒక్కటి ఒక్కడైనా మచ్చుకోలేదు తెలుసా? అతను దోషో నిర్దోషో నిర్ణయించవలసింది నువ్వు కాదు బావా, కోర్టు. అంటే అంటే ఏమిటి ఉద్దేశం? కోర్టులో ఈ కేసు వీగిపోతుందనే నేను స్వయంగా అరెస్ట్ చేసిన నేరస్తులందరూ కోర్టులో శిక్షింపబడ్డారు తెలుసా? ఏనాడు నేను అక్కడ తలదించుకోలేదు, ఓడిపోలేదు. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. అది ఆత్మవిశ్వాసం కాదు, అహంకారం. రాజేష్, ఇంతకు ముందు నువ్వు నిర్దోషిని అరెస్ట్ చేసి ఉండకపోవచ్చేమో, కానీ ఈ రోజు తప్పు చేశావు. నేరం అంటే ఏమిటో తెలియని ఒక అమాయక ప్రాణిని అరెస్ట్ చేశావు. అతను నిర్దోషం నా నమ్మకం. ఇంతకు ముందే అతను లాకపురంలో కలిసి వచ్చాను. అతని కళ్ళలోకి చూస్తేనే తెలుస్తుంది అతను నేరస్తుడు అవునో కాదు. అదే అదే మీ లాయర్లకి మా పోలీసులకి ఉన్న తేడా. నటన చూసి మోసిపోమేము,
వీడికంటే ఎక్కువ అమాయకత్వం నటించే గజదొంగల్ని వందల మందిని చూశాను నా సర్వీస్ లో. నేను అతనికి వాస్తవానికి గల తేడా నాకు తెలియకపోలేదు డిఎస్పీ గారు. మనకిక్కడ వాదనలు అనవసరం. రేపు ఈ కేసు నేను కోర్టులో డిఫెండ్ చేయబోతున్నాను. కోర్టులో రేపు నుంచి నేను ప్రాసిక్యూట్ చేయించబోతున్నాను. అది నీ విధి, ఇది నా బాధ్యత. నా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలను దూది పింజల్లా చెల్లా చెదరు చేసే శక్తి నాలో ఉంది. నా వెనుక 20 ఏళ్ల అనుభవం ఉంది. నా వెనుక న్యాయం ఉంది, నిజం ఉంది. నా చరిత్రలో నేను ఓటమిరుగ లాయర్ గారు. ఈ కేసు నేను తప్పకుండా గెలుస్తాను. ఓటం అంటే ఏమిటో నాకు తెలియదు డిఎస్పీ గారు. ఈ కేసు నేను గెలిచి తీరుతాను. ఆ ద్రోహికి శిక్ష వేయించదని నిద్రపోను నేను. అతను నేరస్తుడు కాడని రుజువు చేయలేకపోతే నేను ఉడితే మానేస్తాను. నిన్ను పెంచి పెద్దవాడిని చేసి లాయర్ చదివించింది నేను రా రాజేష్. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? న్యాయంతో బంధుత్వం అభిమానం సరితూగలేవు డిఎస్పీ గారు. మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. నాకు నాకు ఎదురు నిలుస్తావా? సరే, అలాగే కానీ రా. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచిందని రే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాక నేను పట్టుకున్న మొట్టమొదటి కేసురా ఇది. దీని మీదే నా పరువు ప్రతిష్ట ఆధారపడి ఉన్నాయరా. నాతోనే ఛాలెంజ్ చేస్తావురా నువ్వు? సరే, అలాగే కానీ రా. ఒరే పేరు, నువ్వు ఈ కేసులో ఓడిపోయేలా చేయకపోతే నా పేరు చంద్రశేఖర్ కాదురా. అది నీ తరం కాదు. ఇన్నాళ్ళు విజయం సాధించి గర్వంగా కొట్టాలు దాటానే తప్ప ఏనాడు ఓడిపోయి తలదించుకుని రాలేదు. ఈ కేసు నీ ప్రతిష్టకు సంబంధించింది అయితే నాకు నేను చేసిన ప్రమాణానికి సంబంధించింది. ఇట్లే ఛాలెంజ్ మిస్టర్ చంద్రశేఖర్. బలాబలాలు కోర్టులో తెలుసుకుందాం, గెలిపేవారితో చూద్దాం. ఇదే నా సవాల్. పోలీసులు నీ మీద దొంగతనం ఖూనీ కేసు బనాయించారు. వచ్చే నెల 14వ తేదీన కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. నీకు వ్యతిరేకంగా పోలీసు వారి దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను నీ తరపున వాదించాలంటే నిజం నాకు తెలియాలి. ఒక్క అక్షరం అబద్ధమైనా అది నీ ప్రాణానికే ప్రమాదం అని మర్చిపో. జరిగింది ఏంటో నాతో చెప్పు గోపి. చెప్తాను సార్, జరిగిందంతా పోసుకొచ్చని చెప్తాను. మా యజమాని కుమార్ గారు నేను ఒకనాడు పాపయ్య గారికి వెళ్ళాం. మగాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టేస్తేనే కానీ ఆడవాళ్ళకి నిద్ర పట్టదండి. మా అమ్మాయి 10వ క్లాసు 6 సార్లు తప్పి 7వ సారి పాస్ అయింది. ఈ శుభ సందర్భంలో ఇరుగు పొరుగును అందరినీ పిలిచి మా ఆవిడ తీసుకుంది. అన్నట్టు మీరు డబ్బు అడిగారు కదా, నేను లోపలికి వెళ్ళా. కూర్చోండి. బాబు మధు
సహాయపడగలనేమో ప్రయత్నిస్తాను. వివరాలు చెప్పండి. మీ పేరు? వసంత. నేను అతను ప్రేమించుకున్నాం, ఎన్నో ప్రేమలేఖలు రాసుకున్నాం. ఓ రోజు పెళ్లి గురించి అడిగాను. వాడు విషపు నవ్వు నవ్వి అసహ్యంగా మాట్లాడాడు. పైగా అడిగినప్పుడల్లా డబ్బివ్వకపోతే నా ప్రేమలేఖలు బయట పెడతానని బెదిరించాడు. ఒక వారంలో నాకు పెళ్లి ఖాయమైంది. వాడికి డబ్బు ఇవ్వకపోతే పెళ్లి చెడగొడతానని బెదిరిస్తున్నాడు. అందరి ఆడవాళ్లలా నేను పెళ్లి చేసుకుని సుఖపడాలని ఆశపడ్డాను. ఆ భాగ్యం నాకు లేనట్టుంది. మరి ఈ విషయం పోలీసులు తెలియజేయపోయారా? ఈ విషయం పోలీసులకు చెప్పి 10 మందిలో అల్లరి పాలే. నా జీవితంలో నేనే నిప్పులు పోసుకోనా? ఈ విషయం వాడు బయట పెడితే ఏ మగాడు నా మెడలో తాళి కడతాడు చెప్పండి. కానీ గోపి గారు, మీరు నాకు సహాయం చేయగలరా? ఏమిటది? తాళం చెవులు లేకుండా మీరు ఎన్నిపెట్లు తెరవగలరు కదూ. అవును, అయితే ఏమిటి మీరేది? నాకు అతని ఇల్లు తెలుసు, నా ప్రేమలేఖలు ఎక్కడ పెట్టాడో కూడా తెలుసు. మీరు తలుచుకుంటే నన్ను రక్షించగలరు. నన్నే కాదు, నాలాంటి ఆడవాళ్ళెందరినో ఆ రాక్షసుడు బారి నుండి తప్పించగలరు. మీకేమన్నా అభ్యంతరమా? నూను, మీకు సహాయం చేయటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఆ ఇంట్లో ప్రతి అంగుళం నాకు బాగా తెలుసు. అయితే వెళ్దానండి. నా కృషి ఒక జీవి కన్నీటిని తొడవగలిగితే అదే నాకు ఆనందం. థ్యాంక్స్. పదండి. అదిగో ఆ లాస్ట్ ఫ్లోర్. ఆ లైట్లు కనిపించే పర్సనేనా? అదిగో అతను వస్తున్నాడు. చెప్పిన ఉత్తరాలు ఎక్కడున్నాయి? కనిపించడం లేదే. ఉత్తరాలకి కాళ్ళు వచ్చి పారిపోయాయి. వెల్డన్ వసంత, వెల్డన్. గోపి, ప్రాణాల మీద ఆశ ఉంటే మంచి కుర్రాడిలాగా మా మాట విని ఆ నగలు
డబ్బు ఈ బాక్సులో పడే. నన్ను ఇంత మోసం చేస్తారా? నా చేత ఈ దోపిడీ చేస్తారా? పిచ్చివాడా, లోకం అనే మాటకు కొత్త అర్థం దోపిడి అని. ప్లీజ్ హరి అప్, డోంట్ వేస్ట్ టైం. హరి అప్. Be careful. Go. విషయం చెప్తే ఎవరు నమ్మట్లేదు. ఎంత అమాయకుడు గోపి, నువ్వు చెప్పేది కట్టుకథలా అనిపిస్తుంది. మీరు కూడా నన్ను నేను నిన్ను నమ్ముతాను గోపి, కానీ పోలీసులు ఎదురు మనిషి చెప్పేది అబద్ధమనే ఆలోచిస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా నువ్వు నిర్దోషం రుజువు చేస్తాను, నిన్ను విడుదల చేయిస్తాను. చార్జెస్ కానీ నేరస్తుడు తాను నిర్దోషిని చెప్పుకుంటున్నాడు. అవును సార్. మిస్టర్ శేఖర్, చనిపోయిన వ్యక్తి సామాన్యుడు కాడు. ఈ ఊళ్ళోని ధనికులలో అతను ఒకడు. హీఈస్ ఎ బిగ్ షాట్. ఈ హత్య ఈ ఊళ్ళో అలజడి రేపింది. హంతకుడు ఉరి తీయమని ప్రెస్ ఘోషిస్తుంది. ఈ కేసు మీద మీకు రాబోయే ప్రమోషన్, నా ప్రెస్టేజ్ ఆధారపడి ఉన్నాయి. ఈ కేసు నేను గెలిచి తీరుతాను సార్. యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఐ విష్ ఇట్ మిస్టర్ శేఖర్. కానీ అవతల వైపు మిమ్మల్ని అపోజ్ చేస్తుంది ఎవరో కాదు, మీ అల్లుడే. ప్రపంచంలోని లాయర్లంతా ఏకమై దోషిని సమర్థించినా సరే గెలుపు మందే అవుతుంది సార్. కేసు అంత స్ట్రాంగ్ గా ఫైల్ చేశాను. అఫ్ కోర్స్, కానీ రాజేష్ సమర్థుడైన లాయర్ అని విన్నాను. కేసులో ఆగించేంత అవకతవకలున్నా కేసు షేప్ ని మార్చగలడని విన్నాను. అయితే కమిషనర్ గారు మన రాజాన్ని మెచ్చుకున్నారన్నమాట. అల్లుని గురించి అంత మాట విన్న తర్వాత మరొకప్పుడైతే పొంగిపోయేవాడి రాజ్యం, కానీ ఆయన ఆ మాట అన్న తర్వాత కుంగిపోయాను. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు కమిషనర్ గారు. అంటే ఆ మాటకు అర్థం ఆయనకు నా మీద నేను ఓడిపోతానని ఎంతో కొంత అనుమానం ఉన్నట్లే కదా. బెస్ట్ ఆఫ్ లక్ అట, బెస్ట్ ఆఫ్ లక్. అక్కడికి ఆ రాస్కల్ రాజేష్ తెలివిగలవాడు, నేను చౌడ్నేగా ఈటిగెట్. మనం పెంచితే పెరిగినవాడు, మనం నేర్పితే ఆ నేర్చుకున్నవాడు, మనం పంపిన డబ్బుతో లా చదువుకున్నవాడు, వాడు ఈ రోజున నాతో గడ్డు తగుతాడా? ఎందరు అడ్డు నిలిచినా, ఎవరు ఎదురు నిలిచినా నా భర్త శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది, ఆ పైన అమ్మవారి దయ ఉంది. ఈ కేసు మీరే గెలిచి తీరుతారు. ఈ కేసులో మీరే గెలిచి తీరుతారండి. నాకు మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంది. అన్నిటినీ మించి అమ్మవారి దయ ఉంది. నా మీద నీకున్న విశ్వాసమే నాకు కొండంత అండలలిత. కానీ ఈ కేసులో మా నాన్నగారికి ఎదురు నిలబడుతున్నారని బాధపడకండి. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి విధి వాళ్ళది. ఏమిటో లలిత, పెళ్ళి ఏడాదైనా తిరగ ముందే
మావాళ్ళల మధ్యన స్పర్ధలు రేగటం నిజంగా దురదృష్టం. అమ్మా నాన్నలే నన్ను ఈ అమ్మా నాన్న చారదీశారు, పెంచి పెద్ద చేశారు. ఈ శరీరంలోని ప్రతి అణువు బావకు రుణపడి ఉంది లలిత. కానీ ఆయన వాళ్ళ మధ్యన ఘర్షణ రేపి వాళ్ళని కాని వాళ్ళని చేతగాని వాళ్ళని చేసి మరీ ఆనందిస్తాడా దేవుడు? ఏదేలా జరగాలో అలాగే జరుగుతుంది. బాంధవ్యం కోసం మీ బాధ్యత మర్చిపోతారా? లేదు లలిత, 600 అయినా నా విధి నేను నిర్వర్తించి తీరుతాను. కానీ కేసు భావపక్షానే బలంగా ఉంది. గోపి చెప్పిన మాట తప్ప నాకు వేరే సాక్ష్యం లేదు. గోపిని ఊబిలోకి దించిన ఆ అమ్మాయి అతను ఎవరో ఎక్కడుంటారో తెలిస్తే ఈ కేసు మబ్బు తునకలా ఎగిరిపోతుంది. లేడర్ వృత్తితో పాటు ఈ కేసులో నేను కొంత డిటెక్షన్ కూడా చేయాలి లలిత. అయ్యో, ఆ దుర్మార్గులు మీ మీద పగపడితే? నీకు నా వృత్తి మీదే తప్ప శక్తి మీద నమ్మకం లేదన్నమాట. నమ్మకం లేక కాదండి, ఆ దుర్మార్గులు పైన పడితే ఎదుర్కోవటానికి మా నాన్నగారు వెంట బలగం ఉంది. మీరు ఒంటరి వారియే. మీ నాన్న వెంట బలగం ఉంటే నాకు బలం ఉంది, ఆత్మబలం ఉంది లలిత. న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత న్యాయవాదిగా నాకుంది. అందుకే ఒంటరిగా ఈ పోరాటాన్ని ప్రారంభించాను. ఏమిటో చుట్టాల మధ్య ఈ చట్టాలు తెచ్చే తంటాలు ఏమిటో? నాన్నగారి కేసులో నుంచి తప్పుకుంటే అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను. నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏమిటి డాడీ? అల్లుడికి నాకు ఘర్షణ రేపిన ఈ కేసు నుండి నేను తప్పుకున్నానమ్మా. అవునమ్మా, చక్కని బొమ్మరి లాంటి ఇంట్లో కలతలు కలహాలు రేగడం నాకు ఇష్టం లేక ఆ కేసు గుడ్ బై చెప్పానమ్మా. ఈ విషయం అంతా చెప్పొస్తానమ్మా. ఏమిటి లలిత? అమ్మవారు నా మొర విని మనల్ని కరుణించిందండి. ఏమైంది? మా నాన్నగారు ఈ కేసులో నుంచి తప్పుకొని వచ్చేశారు. ఏమిటండి? ఈ శ్రీవారు కేసులో గెలిచారు శ్రీమతి గారు, గోపి నిర్దోషం రుజువు అయింది. నిజంగా? ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా లలిత. ఐ వాంట్ టు ఫ్లై, ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలనిపిస్తోంది. చల్లుమణి కురిసింది గుండెలోన గుండెలోన పుటుక్కు 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 కురిసింది వాన. చిలిపి చూపు కన్నా చినుకే లేదు, నిలిపి నిలిపి చూడకుంటే ఉనికే లేదు. వాన కురిసి వరదయ్యే వయసు లేదు, వాన కురిసి వరదయ్యే వయసు లేదు. అంటూ కలిశాక బ్రతుకంతా జడివాన, జత అంటూ కలిశాక బ్రతుకంతా జడివాన. బుటుక్కు 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 కురిసింది మాన, మబ్బులేని వాన, మలుపుల వాన, జల్లమని
अर्थं कावडलेदु अयिना चेप्पक तप्पदु मी आयंतो मा आयंतो आ गोपी केसु विरमिंचुकोमनि चेप्पम्मा ई माट नेनु चेप्पडं एंटम्मा अन्नि निकेम परायवाडु कदगा संत तम्मुडेगा ई माट नुव्वे चेप्पोच्चु कदम्मा मगवाडु कन्नवाळ्ळ माट कंटे कट्टुकुन्न भार्य माटके एक्कुव विलुविस्ताडम्मा నన్ను కట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఆయన బాధితులకు నన్ను అడ్డుపడమని సలహా ఇస్తున్నావమ్మా నన్ను నువ్వు అలా పెంచలేదమ్మా ఇవాళ నీ భర్త కోసం నా భర్తకు నన్ను ద్రోహం చేయమని నూరు పోస్తున్నావా లలిత వద్దమ్మా వద్దు ఇంకెప్పుడు అలాంటి మాటలనకు దైవానికి ప్రతిరూపమైన అమ్మనాల్సిన మాటలు కావమ్మా ఇవి క్షమించమ్మా లల్లీ ఏటమ్మా ఈ రోజు స్పెషల్ లలిత త్వరగా వడ్డించు అర్జెంట్ రాజ్యం టిఫిన్ ఆ రూమ్లో పెట్టరా మీరు ఇక్కడే కూర్చోండి నేనే నా గదిలోకి వెళ్తాను మామగారు మామగారు వెతకడం చాలరా గిల్లి జోలపడినట్టు ఆ పేరెట్టు పిలవకనను ప్రపంచంలో ఉన్న దురదృష్టానంతా కూడా కట్టుకున్న దౌర్భాగ్యపు మామంటా నేను దట్స్ ఆల్ ఏంటండి ఇది మీ వృత్తి తగాదాలు ఇంట్లో కూడా తీసుకొస్తారెందుకు బైట మీరిద్దరు ఎంత శత్రువులైనా ఇంట్లో మామ అల్లుళ్ళన్న సంగతి మర్చిపోతే ఎలా నీకు తెలియదు ఊర్గ రాజ్యం నీ తమ్ముడు మన వంశ ప్రతిష్టను నడిబజారులో వేలం వేస్తున్నాడు బావా నీ విధి నువ్వు నెరవేరుస్తున్నావు నా విధి నేను నిర్వర్తిస్తున్నాను నువ్వు ఫైల్ చేసిన కేసు రైటర్ నిరూపించడం నీ బాధ్యత అది తప్పని చూచేయడం నా బాధ్యత అని లక్ష సార్లు చెప్పాను నీకు నా సర్వీసులో నేను పొరపాటుగా ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయలేదని నేను నీకు లక్ష సార్లు చెప్పానురా ఇవాళ కళ్ళు తెరిచిన ఒక బచ్చగాడు నా గూట్లో తిని పెరిగిన ఒక కుర్రాడు నాకు పాటలు చెప్తాడా What a shame it is. వాదించుకోవడానికి ఇది కోర్టు కాదు పెద్దదాన్ని నేను ఎందుకు చెప్తున్నానో విను
నుంచి తప్పుకోరా పాసిబుల్ ఆ సలహా మీ ఆయనకి ఒక్క ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసే అలవాటు నాకు లేదు రాజ్యం వాణ్ణి ప్రతిమలు కొద్ది తడిసిన పుంటులా బెరబీసుకుపోతున్నాడు రేపు ఎలాగో ఓడిపోయి నా చేతిలో సాహు దెబ్బతినిపోతున్నాడు అంతవరకు నా రోజులు ఎగిరెగిరి పడినాయి నేను ఓడిపోవటం అన్నది కళ్ళకు కూడా జరగదు నా శక్తి మీద నాకు ఆ విశ్వాసం ఉంది అదే అదే పిచ్చు మీద అహంకారం కాదు ఆత్మవిశ్వాసం నీకు లేని దారి గురించి నీకు చెప్పే అర్థం కాదులే నానా ఇలా అంటున్నానని నన్ను అపార్థం చేసుకోకండి నేను ఆయన ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోతాను వేరే ఇంటికి వెళ్ళిపోతారా రాజ్యం రాజ్యం విన్నావా నీ కూతురే మాట్లాడుతుందో వేరే ఇంటికి మొగుడుతో సహా వెళ్ళిపోతున్నాడు కనిపించిన వాళ్ళని కాదని తోవలో కనిపించిన వాడి చేయి పెట్టుకుని పారిపోతున్నట విన్నావా లలిత ఏమిటమ్మా ఇది అవునమ్మా ఆయనకు అవమానం జరిగే చోట క్షణం ఉండలేను నేను నాన్న ఆయనకి ఇంటల్లుడుగా గౌరవం ఇవ్వకపోగా శత్రువులా చూస్తున్నారు తోటిపోటి మాట్లాడుతున్నారు ఆయన మనసు కష్టపడే చోట సెక్కు విడిచి చోరు పట్టుకు వేలాటం నాకు ఇష్టం లేదు నాకు నా ప్రతిష్ట ముఖ్యమే దానికోసం కన్న బిడ్డని కట్టుకున్న భార్యను కూడా వదులుకోగలను మొగుడికి గౌరవం లేదట గౌరవం ఇప్పుడు నీ మొగుడైన మగాడు పాతికేళ్ల క్రితం నా చేతిలో పెరిగిన పచ్చి బిడ్డే వాణ్ణి నాలుగు అంటించి మరీ పాలు పట్టించారే అలాంటి వాడికి గౌరవం లేదని పోతారంటావా పోవే పో తక్షణం పోవే ఏమండి మీకేమైనా మతిపోయిందా కన్న బిడ్డని ఇంట్లో నుంచి పోమంటారు ఏమిటి ఇదెక్క న్యాయం కాదు న్యాయం కాదు అన్యాయం అక్రమం దారుడు మీరంతా మంచివాళ్ళు తెలివైన వాళ్ళు నేను ఒక్కటే దుష్టుని దుర్మార్గుణ్ణి చండాలు నాకు సెంటిమెంట్స్ లేవు సరేనా నన్ను ఏదో తినే వహించింది ఇంట బయట అన్నీ అవమానాలు నాకు అల్లుడి చేతిలో మా ఓడిపోతాడని బయట నలుగురు నా వీపు రకాలు చెప్పుకుని నవ్వుకుంటున్నారే అందుకే పోనీ పోనీవే పోనీ పులి మేక కలిసి ఒక ఏట్లో నీళ్లు తాగవే పోనీ పోనీవే మీ బాధ నేను అర్థం చేసుకోగలనండి కానీ మీరు ఇంట్లో నుంచి బయటికి పంపించేది ఇద్దరిని కాదు మూడు ప్రాణాలని లలితకి ఇప్పుడు నెల తప్పిందండి అంటే నేను నేను తాతను కాబోతున్నానన్నమాట నేను తాతను కాబోతున్నాను రాజ్యం మరి ఈ విషయం ఇందాక ఎందుకు చెప్పలేదు రాజ్యం నాకు నిన్ననే తెలిసిందండి మన ఇంటికి మరో ఐదో ప్రాణి రాబోతోందని నాకు నిన్ననే తెలిసింది ఈ మాట మీతో చెప్పేలాగా మీరు కాస్త అమ్మాయిని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు ఓ మై గాడ్ నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు రాజ్యం నా తల పగిలిపోతుంది రాజ్యం రాజ్యం వాళ్ళు నిజంగానే వెళ్ళిపోతారేమో ఆగమని చెప్పు రాజ్యం ఆగమని చెప్పు ముసలాడు మాట్లాడొచ్చాడు కానీ వెర్రివాడు ఏదో తొందరపడ్డాడని వాళ్ళు రాగమని చెప్పు రాజ్యం రాగమని చెప్పు అమ్మా మిగతా సామాన్లు తేవటానికి రేపు మనిషిని పంపిస్తాను వస్తానమ్మా వస్తాను నాన్న రాజా చిన్నపిల్ల అది తొందరపడితే మాత్రం నువ్వు కూడా ఇలా అక్క మా ఇద్దరి దోవలు భావాలు వేరైనప్పుడు మేము ఇక్కడే ఉంటే అందరం బాధపడాలి కలిసి ఉండి ప్రతి క్షణం బాధపడే కంటే ఒక్కసారిగా బాధపడ్డా విడిపోతేనే అందరికీ మంచిదక్క కాదంటావా అవునులే మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక నేను ఆగమంటే మాత్రం ఆగుతారా అమ్మా అమ్మా లలిత ఏదో కోపంతో వెర్రి ఆవేశంలో ఆ మాట అనేశానమ్మా మీ నాన్న మనసు నీకు తెలియదమ్మా ఆగిపోమ్మా ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేసుకున్నానని నేను కుమిలిపోయేలా చేయకమ్మా అన్న ఒక్క మాటకి ఇంత పెద్ద శిక్ష విధించకమ్మా అందరితో చెప్పమ్మా ఈ ప్రయాణం ఆపు చేయడానికి నేను అతని కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నానమ్మా కొండ మీద నుండే బండరాయి దొరడం ప్రారంభించాక మధ్యలో ఎవరు ఆపినా అది ఆగిపోదు నాన్న ఇక ఈ ప్రయాణం ఆగదు లలిత అంత మాట అనకమ్మా అంత మాట అనకు ఎందుకండి వాళ్ళు అంత బతిమాలుకుంటారు ఏ మనకు మాత్రం మానాభిమానాలు లేవా మన చేతుల్లో పెరిగిన పిల్లలు వాళ్ళకే ఇంత రోషాలు పౌరుషాలు ఉంటే ఆ పిల్లల్ని పెంచిన వాళ్ళం మనకెంత ఉండాలి పెళ్లి రోజు అల్లుడి చేతిలో నీళ్లు వదిలారే
ఆ క్షణాన్నే కన్న కూతురికి నీళ్లు వదిలేమనుకోండి. పోనివ్వండి, వెళ్ళిపోనివ్వండి. అవునండి, తల్లి తండ్రి అన్న గౌరవం, అక్క బాబా అన్న అభిమానం లేశమైనా ఉంటే మనల్ని ఇలా వదిలిపెట్టి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారా? దాని భర్త గౌరవం దానికి ఎంత ముఖ్యమో, నా భర్త గౌరవం నాకు అంతే ముఖ్యమండి. మీరిలా వాళ్ళ కాలా వేళపడి ప్రాధాన్యపడ్డం నేను భరించలేనండి. వెళ్ళిపోనివ్వండి. ఏ, వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేమా? చూసావా నాన్న, ఇవాల్టి ఛాన్స్ నాది. బహుశా ఇది ఆఖరి ఛాన్స్ ఏమో నాన్న. ఇక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టడానికి మనసొప్పుకు వెళ్ళిపోతున్నామే, కానీ విడిపోయి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. పసితనం నుంచి నన్ను గుండెల మీద వేసుకుని పెంచిన మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులా కలకాలం ఈ గుండెల్లో నిలిచిపోతారు. వస్తా బావా, వస్తా అక్క. వదలతా. ఏమండి, వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారండి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఊరుకోవే, నువ్వెందుకేడుస్తావే పిచ్చిదాన్ని. మనం అరి చేతిలో పెట్టుకు పెంచిన బిడ్డలకి రెక్కలొచ్చాయి, గూటిని కాళ్ళతో తన్నేసి గాల్లో ఎగిరిపోతున్నారే. గోపి నీతో చెప్పింది నిజమే కావచ్చు బ్రదర్. ఆ రోజు పాప ఇంట్లో ఐరన్ సేఫ్ తెరిచి వాళ్ళ అబ్బాయిని కాపాడాడు. గోపి ఐరన్ సేఫ్ తెరిచినప్పుడు ఆ అమ్మాయి వసంత కూడా అక్కడే ఉంది. బహుశా ఆ అమ్మాయే ఇతన్ని గొడవలో ఇరికించి ఉంటుంది. ఆ పాపయ్యకి వసంత ఎవరో ఏమిటో తెలిసే ఉంటుంది కుమార్. పాపయ్యని నాకు పరిచయం చెయ్యి, వసంత బండారం బయటపడుతుంది. ఆల్ రైట్, పద. ఉజ్జి, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసామా? ఓ తెలుసు అంకుల్. మరేమో, మధు ఇనపెట్లో దాక్కున్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో అడగంగానే తలపిండిచ్చింది ఈ అమ్మాయే, నేను చూశాను కూడా. అవును బాబు, ఈ అమ్మాయి నిజానని నాకు ఎప్పుడో తెలుసు. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడల్లా తన వేరే చూపులు ఎగిరే చేష్టలు చూస్తుంటే నా కంపెనీ పుట్టుకొచ్చేది. నా బాబును బ్రతికించిన ఆ గోపిని ఈ వదిన రికార్డులో పెట్టిందా? వసంత మీకు ఎలా తెలుసండి? వసంత ఎవరు అంకుల్? ఈ అమ్మాయి పేరు రాజీ అక్క. అమ్మదొంగ పేరు కూడా మార్చేసింది అన్నమాట. రాజేష్ గారు, ఈ అమ్మాయి మా పక్కింటి వారి ద్వారా మాకు పరిచయం. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసినా మమ్మల్ని ఇడ్లాగా విడిచిపెట్టేది కాదు. ఐసీ, చాలా థ్యాంక్స్ అండి. ఈ అమ్మాయి పేరు వసంత కాదా, రాజీయ. ఈ కేసుకి ఇదో కొత్త మలుపు. సో లాయర్ గారు కష్టపడి కొండందవుతున్నాడు అన్నమాట. ఎలుకలు పడతాడులే పాపం. ఇప్పుడు ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడు? నైట్ క్వీన్ క్లబ్ లో ఉన్నాడు సార్. Thank you.
నాకు నీ డాన్స్ నచ్చింది అంతకంటే నువ్వు నచ్చావు నిన్ను ఒంటరిగా కలవాలన్న ఆశ రేగింది నీ గదిలో రాత్రి 1 గంటకు మనం ఇద్దరం కలుద్దాం పిచ్చి సన్నాసి నీ మీదే వల విసురుతున్నాడు పాపం త్వరలో మన వలలో చిక్కుకుంటాడు ఎవరు ఇప్పుడే మన బాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అతనే లాయర్ రాజేష్ ఆ హత్యను గురించిన నిజం బయటికి లాగి కేసు గెలవాలనుకుంటున్నాడు కుర్ర లాయర్ స్టూపిడ్ లాయర్ నాకు ఏంటో భయంగా ఉంది మైకే నువ్వు ఎలాగైనా ఇతన్ని దారి మళ్ళించు భయపడకు స్వీట్ హార్ట్ భయపడకు రాత్రికి తనంతట తానే పులిబోల్లోకి వస్తున్నాడు కదా నే చెప్పినట్లు చేయి తప్పుదారి పట్టించటం కాదు అసలు మనిషినే తప్పించేద్దాం ఓకే ఓకే రివాల్వర్ బుచ్చుకుని స్నానం చేసే అమ్మాయిలంటే చాలా ఇష్టం నాకు అతిగా మాట్లాడకు ఎవరు నువ్వు నిన్ను కలిసి సుఖాల అంచులు చవి చూడాలని ఉవ్వుళ్ళు ఊరుతున్నాను ఈ అభిమాని ఆ ఉత్తరం రాసింది నేనే ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు ఎందుక ఇప్పుడు కాల్చు చెప్పు నువ్వు ఆడే నాటకంలో నీ పార్ట్నర్స్ ఎవరు ఎక్కడుంటారు వాళ్ళ పేర్లు ఏమిటి తెలీదు నాకు తెలీదు
అయ్యో దెబ్బ తగిలిందిలే రక్తం పోయిందా అబ్బే అదేం లేదు ఏమిటోనండి రోజు రోజుకి నాలో భయం పెరుగుతోంది మీ మావాళ్ళు లపంతో ఎక్కడికి దోవు తీస్తుందో ఏ ఘోరానికి దారి తీస్తుందో లలిత ఏమిటో ఇది ఏడుస్తున్నావా నో 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 నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మన జూనియరు పుట్టాడు వరేస్ నెత్తనేసుకుని మరీ పుడతాడు కిలకిలా నవ్వుతూ ఉన్నావు అనుకో కలకల్లాడే పండింటి బాబు పుడతాడు సో ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి మీరు ఇంత ప్రమాదంలో చిక్కుకుని ఉంటే నేను ఎలా నవ్వగలనంటే మీలో సగభాగమైన దాన్ని మీ కష్టం నా కష్టం కాదా నా కష్టం తీరే రోజు రాబోతోంది లలిత ఈ చిన్న దెబ్బతిని పెద్ద క్లూ సంపాదించాను ఇక చూసుకో గోపి నిర్దోషిని ఖచ్చితంగా నిరూపిస్తాను పూజ మా వారి పేరుని జరిపించండి చంద్రశేఖరం గారు ధనిష్ఠా నక్షత్రం భగవంతుడా ఈ ధర్మ యుద్ధంలో గెలుపు న్యాయానికి జరిగేలా దీవించు తండ్రి ఓవైపు భర్త మరోవైపు అల్లుడు ఓవైపు కుటుంబ గౌరవం మరోవైపు కడుపు తీపి ఈ విషయం పరీక్షకు నన్ను ఎందుకు గురి చేశావయ్యా స్వామి ఇద్దరి మంచి మనుషుల మధ్య జరిగిన ఈ స్పర్ధలు నీతికి నిజానికి న్యాయం జరిగేలా ఆశీర్వదించు స్వామి లలిత లలిత భగవంతుడు నిన్ను ఏం కోరుకున్నావో నాకు తెలుసమ్మా గెలుపు నీ భర్తని కావాలని అంతే కదా లేదమ్మా నీతికి నిజానికి న్యాయం జరిగేలా ఆశీర్వదించమని కోరుకున్నాను నువ్వు నీ భర్త గెలవాలని కోరుకోనుంటా అవునా కాదమ్మా నేను న్యాయం గెలవాలని కోరుకున్నాను పోనీలేమ్మా దేవుడికి ఒక పరీక్ష తప్పింది ఇద్దరూ మన భర్తలు గెలవాలని కోరుకోనుంటే దేవుడి ఎరకాటన పడేవాడు పాపం నీ ఒంట్లో ఎలా ఉందమ్మా కులాసాగా ఉన్నావా కులాసాగా ఉన్నానమ్మా అమ్మా ఒక్క మాట ఏంటమ్మా నువ్వు రావని నాన్న నిన్ను పంపడని తెలిసినా దాచుకోలేక అడుగుతున్నాను మా పని మనిషి నాకు సీమంతం చేస్తానంటుంది తొలి కాన్పుకు సీమంతం చేసుకోకపోవడం తప్పని తొందర పెడుతుంది నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి ఆ శుభకార్యాన్ని నీ చేతులారా జరిపించమ్మా అంతకంటే నేను నిన్నేం కోరను ఎంతటి దురదృష్టవంతురాలమ్మా నేను బ్రతికుండగానే కన్న బిడ్డ సీమంతం పని మనిషి చేత చేయించుకోవాల్సిన స్థితి వచ్చిందా చూడమ్మా నేను నాన్నగారిని అడుగుతాను వారు పంపితే తప్పక వస్తాను ఒకవేళ అలా రాలేకపోతే నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి తల్లి నిన్నటిదాకా ఒక తల్లికి బిడ్డవు నువ్వు రేపు బిడ్డకు తల్లివి కాబోతున్నావు ఆ సంబరాల్లో ఆనందంలో పాలు పంచుకునే అదృష్టం నా నుదుట రాసిందో లేదో తల్లి ముద్దాయి నిర్దోషి అని రుజువు చేయడానికి కావలసిన సాక్ష్యాలు సేకరించడం కోసం ఒక నెల వ్యవధి కావాలని డిఫెన్స్ కౌన్సిల్ వారు చేసిన అభ్యర్థన దృష్ట్యా కేసు వాయిదా పడింది తిరిగి ఈ కేసు విచారించబడే తేదీ తరువాత తెలియజేయబడుతుంది థ్యాంక్ యూ రానర్ మరోసారి కలుద్దాం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీకు మీ పార్టీకి బెస్ట్ ఆఫ్ లక్ పోలీస్ డిపార్ట్మెంట్ ని దాని అధికారుల్ని ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి బాయ్ ఈ కేసు వాయిదా పట్టడం మనకు చాలా ప్రమాదం సార్ నో నాట్ అట్ ఆల్ ఎలాగూ ఓడిపోతానని తెలిసే కావాలని వంకలు చెప్పి ఆలస్యం చేస్తున్నాడు కుర్రలాయర్ ఏమైనా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మీ అల్లుడు మాత్రం చాలా తెలివైన వాడు సార్ అంటే రాజుగారి పెద్ద భార్య మాత్రం పతివ్రత అంటే చిన్న భార్య కాదనేక మా అల్లుడు మాత్రం తెలివిగలవాడంటే నేను చవుట్నే
इकड़े निलबड़िपोयारे పర్మిషన్ లేకుండా పరా ఇంట్లోకి రాకూడదని ఇది పరాయిలు ఎలా అవుతుంది నాన్న మీ కూతురిల్లు నా కూతురే పరాయిదైపోయింది కదమ్మా ఆడపిల్ల పరాయి పిల్లని తెలుసుండి సొంత మనిషి అని భ్రమపడ్డ వెర్రివాణమ్మా నేను లోపలికి రా నాన్న పర్వాలేదులే అమ్మా మా ఆవిని తీసుకెళ్దామని వచ్చాను హ్యాండ్సమ్ డాడీ बिड पादा कदिपोता ना बिड ना दूर न्याय अवल तपे का पैवाड़ी तंड्री की बिड की मध्य इंत अनुराग बंधा सृष्टि देवड़ तप एवरदना कन्कूत तली का बोतनी तीदी कंतोषकर तंड्री का बोतने कटे तात बोत मनि पे सतोषा की अवसर लेव्या कन्कूत कड़प पड़न शुभ समय में कन्वर जरगवल वे ఆవుల్లోని పరా ఇంట్లో జరుగుతున్నప్పుడు కన్న కడుపనిపించే కడుపు కథ నీకు తెలియదై తల్లిదండ్రులకు జీవితంలో ఒకే ఒకసారి లభించే ఆనందం అది ఆ ఆనందాన్ని సంతోషాన్ని మా నుంచి దూరం చేశావు నీకు న్యాయంగా ఉందా రాజా ఆడపిల్లైనా నా బిడ్డను మగబిడ్డగా పెంచనయ్యా అందుకే నా బిడ్డ చేత మేము బ్రతుకుండగానే మాకు తరువరు పెట్టించావయ్యా इवे अल्लार बुद्धा बिडन दूर चुस्क बाध नी अर्थं का आड़पी कदी नी प्राणा प्राणमें आ बिडन मरक व्यक्ति नी नुंच दूर चुना क्षण मेमन चित्रवध मनोक्षमा की तय्या नर नरा ते आध मीकूदवा मीवन आवेश मुदे वेव अंदर की मं दब पड़ लाट मगबिडन कंडी तात आड़पिमात्र कदो रोज नी गुंडे वेल्लिपत अका बावा अभविस्त आवेदन ने अर्थम चुस्कन ललिता वाणु ना अका बाव मतमे का तलद्रुल कदर अभिमान अला दूर बाध न्यायानी नि पटुद मरक वे मध्य नल्ता हलो राजेश मिस्टर राजेश राजे अने पिल कोसम गाव कदू नी श्रेयोभिलाषिणी
న్యాయం కోసం నీ మావగారిని నేను వేధించడాన్ని చాలా కాలంగా గమనిస్తున్నాను మిస్టర్. రాజీవ్ ఉనికి తెలియజేసి నీకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. రాజీవ్ ద్వారా నువ్వు ఈ కేసు వెనకగల మనుషుల ఆచూకీ కనిపెట్టగలవని, గోపిని విడిపించగలవని నా నమ్మకం. థాంక్యూ. దయచేసి రాజీవ్ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. అది చెప్పడం వల్ల నీకు లాభించేటప్పుడు నీకు చెప్పడం వల్ల నాకు లాభించాలి కదా. ఏం కావాలి? 10,000 రూపాయలు తీసుకొని ఈ రాత్రి సరిగ్గా 11 గంటలకు టవర్ బిల్డింగ్ లో 12వ నంబర్ గదిలో నన్ను కలు. నాకు తెలిసిన రహస్యాన్ని నీకు అమ్ముతాను. బై. చంద్రశేఖర్ స్పీకింగ్. కాలికే చుట్టుకుంది రాజీ, నీ ఆచూకీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నన్ను తప్పించుకోవాలని చూస్తావా? ఆ హత్యతో నీకు సంబంధం ఉంది కదా, చెప్. ఎందుకు చేశారు ఆ హత్య? నీతో చేయగలిపిన మనిషి ఎవరు? తెలీదు, నాకే తెలీదు. అలవాటు లేని సిగరెట్ ముట్టించుకోపోయి మూతి మీసాల కాల్చుకున్నావు అనమాట పాపం. పోజు గా డిటెక్ట్ చేయబోయి ఒక ఆడపిల్ల ప్రాణాలు తీశా. హత్యా నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఆగండి, నేను ఈ హత్య చేశానంటానికి రుజువు? నీ చేతిలో గన్ను ఉంది, దాని మీద నీ వేలిముద్రలు ఉన్నాయి, గదిలో చనిపోయిన ఆడపిల్ల శవం ఉంది. ఇంకా ఇంతకంటే కావాలి? మిస్టర్ చంద్రశేఖర్, ఒక అమాయకురాల్ని హత్య చేసిన నేరానికి రేపు కోర్టులో మీకు శిక్ష తప్పదు. నేను నేను హత్య చేశానా? మీ చేతిలో గన్ను ఉంది, దాని మీద మీ వేలిముద్రలు ఉన్నాయి, ఎదురుకుండా శవం ఉంది. అన్నిటినీ మించి ఈ ఫోటో నా దగ్గర ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలి డిఎస్పీ గారు? ఎవరి కెపాసిటీ ఏమిటో కోర్టులో తెలుసుకుందాం. రసాలు హలో సార్, రాజేష్ కుమార్ ఏజెన్సీస్ కుమార్ ఇంట్లోకి వెళ్ళాడు సార్. కుమార్, కుమార్. హలో, వస్తున్నాను. ఈవేళ అప్పుడు వచ్చేమిటి రాజేష్? హలో మిస్టర్ కుమార్. ఈ కొత్త అలవాటు ఏమిటి? మంచి నిద్రలో లేచాను. నాతో ఏమైనా పనుండి వచ్చావా? పనుండే వచ్చాను. నువ్వు వరుసగా 3 ఏళ్ళు గన్ షూటింగ్ లో ఫస్ట్ వచ్చావు కదా. అవును. ఇప్పుడు ఆ మాట నిద్ర లేపి మరీ అడగాల? కాదు, నేను చెప్పే మాట వింటే 3 ఏళ్ళు నువ్వు నిద్రపోవు. ఏమిటది? నువ్వు వాడిన గన్ ఎక్కడ? అది నీకెందుకు? పనుంది. ఏమిటా పని? చెప్పక తప్పదంటే చెప్తాను. గుండె ఆగిపోకుండా జాగ్రత్త పడు. నిన్న ఒక వ్యక్తి నన్ను గన్తో కాల్చి చంపబోయాడు. అతని చేతికున్న ఉంగరాన్ని చూస్తే అలాంటి ఉంగరమే ఇదివరకు ఎక్కడో చూసినట్టు అనిపించింది. చాలా ఆలోచించిన మీద నువ్వు గుర్తొచ్చిట్ వచ్చాను. అలాంటి ఉంగరమే నీ వేలుకుంది. డోంట్ ప్లే డర్టీ ట్రిక్స్ మిస్టర్. నిన్న రాత్రి రాజీని నువ్వే కాల్చి చంపావు. సేట్ హత్యకు మూల కారకుడు నువ్వు. గోపి జైల్లో పట్టడానికి కారణం నువ్వు. న్యాయదేవత చేతులు చాలా పొడుగైన కుమార్, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
అవును నేరం చేసిన వాడు ఎవడో తప్పించుకోలే రండి డిఎస్పీ గారు సమయానికి వచ్చారు ఘోరమైన నేరం చేసి ఆ నేరం గోపి మీద మోపి ఉరికం వెక్కించాలని చూశాడు ఈ స్టూపిడ్ కుమార్ రాత్రి రాజీని హత్య చేసింది కూడా ఇతనే ఇతను అరెస్ట్ చేయండి రాజేష్ నేను వచ్చింది నువ్వు చూపించిన మనిషిని అరెస్ట్ చేయడానికి కాదు నిన్ను అరెస్ట్ చేయడానికి అన్న ఎస్ రాత్రి హత్య జరిగిన ప్లేస్ లో దొరికిన గన్ను నీదని తేలింది నాదే అవును పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఆ నెంబర్ ఉన్న గన్ను నీది పైపెచ్చు ఆ క్షణాన ప్రత్యక్ష సాక్షిని నేను సో యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ రాజేష్ నిన్న మీకు ఫోన్ చేసింది కూడా నేనే డిఎస్పీ గారు ఆ కోపంతో ఈ రాత్రి వేళ నన్ను చంపడానికి వచ్చాడు ఇప్పుడు ఇతను ఈ పిస్టల్ తో నన్ను కాల్చి చంపడానికి ప్రయత్నించింది మీరు కళ్ళారా చూశారు రాజీ మర్డరే కాదు ఈ అటెంప్ట్ ఫర్ మర్డర్ కూడా మీరే ప్రత్యక్ష సాక్షి కుమార్ రాజేష్ ఇంకో హత్య చేయడానికి ప్రయత్నించు సరెండర్ అయ్యి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం నా బాధ్యత అక్క ఇటు చేయండి దైవోపాఖ్యానాన్ని కొత్త మలుపు తిప్పేశాం మైఖేల్ గైడుకి అభయం ఇచ్చిన అర్జునుడిని మర్డర్ కేసులో ఇరికించేశాం అంతా బాగానే ఉంది కానీ మీ వేలికి ఉన్న ఉంగరం వల్ల ఆ రాజేష్ మీరే హంతకులను గుర్తుపెట్టాడు కదా బాస్ అసలే అతను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం నువ్వేం కంగారు పడకు మైఖేల్ రాజేష్ని కాళ్ళు చేతులు కట్టిపడేసే పథకం మన దగ్గర ఉంది మన పేగులు లెక్క పెట్టేలోగా అతనే ఆవలించేస్తాడు లలిత రామ్మ ఏం చేస్తున్నావు నాన్న నువ్వు చేసిన ఘనకార్యాన్ని తాటికాయ అంత అక్షరాలతో చూసుకుని మురిసిపోతున్నావా నీ కూతురు మెడలో పసుపు తాడు కట్టిన మనిషి మెడకి ఉరితాడు బిగించేందుకు పథకాలు వేస్తున్నావా లలిత తండ్రి బిడ్డల సంబంధానికి ఓ కొత్త నిర్వచనం చెప్పావు నాన్న నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వ్యక్తిని హంతకుడిగా నిరూపించి ఉరికంబు ఎక్కించి నీ కూతుర్ని విధవగా చూడాలని ఆరాటపడే ఓ గొప్ప తండ్రివి ఈ లోకం మొత్తానికి నువ్వు ఒకడివే నాన్న లలిత ఏమిటి అర్థం లేని మాటలు ఎదుట మనిషి తండ్రి కాబట్టి సంస్కారం గొంతు కట్టుబడి పరుషంగా మాట్లాడలేకపోతున్నానమ్మా నాన్న కన్ను కూతురికి వైద్యవ్యాన్ని వరం ఇచ్చినందుకు నీకు ప్రమోషన్ వస్తుంది నీ డిపార్ట్మెంట్ లో నీకు ప్రతిష్ట పెరుగుతుంది తన దూడ మీదికి పులి దూకితే ఆవు కూడా పులితో పోట్లాడడానికి సిద్ధపడుతుంది ఆలోచన గల మనిషివై ఉండి నీ బిడ్డను నువ్వే పులి నోటికి అందిస్తావా బాగుంది నాన్న చాలా బాగుంది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు లలిత రాజలక్ష్మి గారు మీ ఆయనకి చెప్పండి ఓ అమాయకురాలికి అన్యాయం చేస్తే ఆ ఊసురు తగిలి వంశమే నాశనమైపోక తప్పదని చెప్పండి దేవుడనే వాడుంటే న్యాయం జరగకపోదు నిజం ఎవరిదో తెలియకపోదు పేగు తీపి తెలియని మీలాంటి మనుషుల కడుపులు పుట్టడం నకము ఏవండి అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుందండి రాజ్యం ఎవరు ఉన్నా వెళ్ళినా నా డ్యూటీ నేను నిర్వహిస్తాను హంతకుడిని పట్టుకు తీర్తాను అది న్యాయానికి సంకెళ్ళి వేయాలని మీ నాన్న లేని అందమైన కథ ఈ లోకం తానని ఏమనుకున్నా సరే నేనే పాపం ఎరుగునని ఒక్కదాని నమ్మితే నాకంతే చల్లలిత నేను నమ్ముతానండి నేను నమ్ముతాను నా మనసు ఏ తప్పు చేయదని నాకు తెలుసండి థ్యాంక్ యూ లలిత మీ నాన్నకి నిజం తెలిసి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఇంటి చుట్టూ పోలీస్ కాపలా ఉంది ఇక్కడ నేను ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు లలిత ఏమండి ఇక్కడ గన్ను నాలేది ఏమోనండి నాకు తెలీదు కుమార్ హలో అమ్మగారు అమ్మగారు అమ్మాయి గారు పురుటి నొప్పులతో బాధపడుతున్నారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారమ్మా ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నా ఎవరు బాస్ మీరా రండి ఇన్నాళ్ళు నా మీద సీత కన్నేశారు అందుకే రామబాణ వదలటానికి వచ్చాను
సావు దెబ్బ తీయాలి ఈ లోపు నా ఉనికి వాడికి తెలియకూడదని ఇలా వచ్చి వాలాను అని నువ్వు అనుకుంటున్నావు రాజేష్ రాజేష్ నేరా రాస్కెల్ పోయే ముందు దేవుణ్ణి తలుచుకో నా ఇంట్లో ఉన్న గన్ కాజేసి నన్ను కూని కేసులో ఇరికించావు ఈ రివాల్వర్ ఎవరితో తెలుసా నీది దీంతో నిన్ను షూట్ చేసి నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు నిరూపిస్తాను నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు నీ స్నేహితుని కదా నీ గుట్టుమట్లు ఆనుపాలు నాకు బాగా తెలుసు కమాన్ ప్రాణాల మీద ఆశ ఉంటే సేట్ని హత్య చేసింది రాజీని చంపింది నువ్వేనని పోలీసుల ముందు ఒప్పుకో ఒప్పుకుంటే జైల్లో బతుకుతావు లేదా సమమై నేలన పడతావు ఎలాగూ చట్టం దృష్టిలో దోషినయ్యాను అమాయకుల బ్రతుకులతో ఆటలాడే నిన్ను అంతం చేసి గర్వంగా జైలుకి వెళ్తాను హలో బాసున్నారా ఉన్నారు రాజేష్ అక్క భార్య ఇప్పుడు మన స్వాధీనంలో ఉన్నారని బాస్ తో చెప్పు బాస్ రాజేష్ అక్క భార్య మన వాడి చేతిలో చిక్కారట yes is it very good రాజేష్ ఇక్కడే ఉన్నాడు నువ్వే అతనితో చెప్పు హలో రాజేష్ మా బాసుని ఆ కేసుని ఈ ఊర్ని వదిలి పారిపోకపోయావో నీ అక్క నీ భార్య కడుపులో ఉన్న బిడ్డ ముగ్గురు నీకు దక్కరు నమ్మకం లేకపోతే విను నీ భార్య మూలుగు నీ అక్క ఏడుపు విని సంతోషించు తలపెట్టారు నిన్ను వినమన్నానే గాని నానా మాట్లాడమని లేదు మిస్టర్ కుమార్ ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడే తెలివైన వాడు అనుకోకు ఇప్పుడు నా చేతిలో రివాల్వర్ ఉంది అది నీకే గురిపెట్టబడి ఉంది కన్ను మూసి తెరిసే లోపల నువ్వు కన్ను మూయగలవు నిన్ను నేను చంపానన్న వార్తని చంపాగలకు తెలిసే ముందే నా మనుషులను నేను విడిపించుకోగలను పద నా వాళ్ళని ఎక్కడ బంధించిచ్చారో చూపించు డిఎస్పీ చంద్రశేఖర్ సార్ రాజేష్ ఇంకో మనిషి కలిసి రాళ్ళమెట వైపు కారులో వెళ్తున్నారు సార్ వెంటనే బయలుదేరుస్తున్నా ఈసారి అతను నా చేతిలోంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను నుంచి తప్పించుకోవటం అన్యాయం చేయడం అంత తేలిక కాదు మీ వాళ్ళు ఎవరిని కదలొద్దని చెప్పు కదిలేరా నిన్ను షూట్ చేస్తాను ఎవరు కదలొద్దు మా వాళ్ళు ఎక్కడ దాచారో చూపించు కద లోపలి వెళ్ళి వాళ్ళని తీసుకురండి రాజా లలిత పురుడు వచ్చేలా ఉందిరా ముందు మీరు ఇక్కడి నుంచి బయటపడాలక్క ఎవరైనా వాళ్ళు తోలికొచ్చారో మీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అక్క మీరు పదండి
राजा अम्मा प्रसविंच मन तपले नारी अरपू आपगल पुटो बिड एपले शब्द विपस्ते अलचिपारे అపరాధి రాజేష్ కాదు ఆ సేట్ హత్యకు రాజీ అనే అమ్మాయి హత్యకు మూల కారకుడు ఆ కుమార్ అంతే కాదు ఈ రోజున మీ అమ్మాయి ఈ రాళ్ళ మధ్య పురుడు పోసుకోవడానికి కారకులు కూడా ఆ దుర్మార్గులేనండి సమయానికి రాజేష్ రాకపోతే మేమంతా ఈ పాటికి మట్టిలో కలిసి ఉండేవాళ్ళం ఏమటా చూను అనేది రెండు చూతురు గాని అట్ చూడండి చూడండి మీరు ఆ చేతిలో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచారే ఒక్కదానొక్క కూతురని ఎటువంటి స్థితిలో ఉందో చూడండి రాజేష్ ఐ యామ్ సారీ రాజు నో మై డియర్ కిడ్ Thank you.
సేట్ హత్యకి రాజీ హత్యకి కారణం నువ్వేనని గోపి అమాయకుడని చెప్పు. అవును, గోపి అమాయకుడే. బుజ్జి, నా మీసా లాక్కరా, నీ నాన్న దెబ్బకొట్టాడు నన్ను, చాలు నువ్వు కొట్టకరా. రాగోపి. అమ్మా, బాబు బాబు, నా బిడ్డ ప్రాణాలు కాపాడావు, నీ మీద ఈ జన్మలో మర్చిపోలేను నాన్న. నాదే ఉందమ్మా, నా బాధ్యత నేను నెరవేర్చాను. రావయ్యా గోపి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, ఆ పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నా నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు. అప్పా, మీ మామ అల్లుళ్ళ సవాల్ ఎంత దూరం వస్తుందోనని తల్లి కూతుళ్ళ హడిలిపోయాం. నాన్నని తాతయ్యను చేసి నీ పసివెదవా, ఆ ప్రశ్నకు జవాబు చెప్పేశాడమ్మా. లలిత, నీ కొడుకు మొహన్ వచ్చిపోయాడమ్మా.